ఎస్టర్డే మనం నేర్చుకుంటూ వచ్చాం యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మారు మనస్సు పొందుడి అని యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్యను ప్రారంభించినట్లుగా మనకు తెలుసు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం లాస్ట్ వీక్లో లాస్ట్ సెషన్లో మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళించున్నాం. కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయాలు మాట్లాడాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో వాటి గురించి మనం శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు మనం ఆలకిస్తూ మనం ముందుకు వెళ్దాం. ఈ ఉదయకాల సమయంలో మనం ఏదైతే వింటున్నామో అది మన జీవితాలకు అప్లై చేసుకోవడానికి, మనం వాటి రీతిగా ఉంటున్నామా లేదా అని ప్రశ్నించుకోవడానికి ప్రభు సన్నిధిలో అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి మీరు స్క్రీన్లో చూస్తున్న రీతిగా జ్ఞాపకం చేసుకుంటే, పరలోక సింహాసనం ఎక్కాలంటే లేకుంటే పరలోకపు సింహాసనం మందు కూర్చోవాలంటే మనకు కావలసినటువంటి కొన్ని అర్హతలు ఏంటి అని మనం నేర్చుకుంటున్నాం ప్రభు సన్నిధిలో. కాబట్టి ఆ సింహాసనం ఎటువంటిదో మనం లాస్ట్ వీక్లో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ మనం నేర్చుకున్నాం. ఆ సింహాసనంకు ఉన్నటువంటి ఈ యొక్క ఎక్కాలంటే ప్రభు సన్నిధిలో కూర్చోవాలంటే కావలసినటువంటి అర్హతలు ఏంటో మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. మొట్టమొదటిగా మనం నేర్చుకుంటూ వచ్చాం మారు మనస్సు అంటే ఏంటి, మారు మనసు ఎలా కలుగుతుంది, మారు మనసు కలిగినటువంటి వ్యక్తిలో కలిగే ఆశీర్వాదాలు ఏంటి, మారు మనసు కలిగినటువంటి వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత ఆశీర్వాదాలు ఏం పొందుకుంటాడు, మారు మనసు పొందినటువంటి వ్యక్తిలో కనిపించేటువంటి ఫలాల గురించి మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. ఈ దినాన మనం ప్రభు సన్నిధిలో సెకండ్ స్టెప్ గాను మరి నీటి బాప్టిజం గురించి మనం నేర్చుకుంటున్నాం ప్రభు సన్నిధిలో. ఈ యొక్క ఉదయకాల సమయంలో జాయిన్ అయినటువంటి వారిలో ఎంతమంది నీటి బాప్టిజం తీసుకున్నారు? హౌ మెనీ పీపుల్ ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? వెరీ గుడ్, చాలా మంచిది. అందరు కూడా రెస్పాండ్ అయినందుకు మరొక ప్రశ్న వేస్తా ఉన్నాను. ఎంతమంది కుటుంబస్తుల్లో అందరూ బాప్టిజం తీసుకున్నారు? ఎంతమంది కుటుంబస్తుల్లో అందరూ బాప్టిజం తీసుకున్నారు? వెరీ గుడ్, చాలా మంచిది. కొద్ది మంది స్పందించారు, కొంతమంది స్పందించలేదు. అంటే ఇంకా కుటుంబస్తుల్లో కొంతమందికి బాప్టిజం అనేటువంటిది అనుభవం లేదన్న విధానం బట్టి. ఓకే, దేవునికి స్తోత్రం. ఏమైనప్పటికీ కూడా బాప్టిజం పొందినటువంటి వారు కుటుంబాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత రక్షింపబడినటువంటి వారిది అని గుర్తించాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉంటున్నాను. ఒక వాక్యం చదువుకొని మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో వర్తమానంలో మనం ముందుకెళ్దాం. ఇంకొక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. ఎంతమంది ప్రశ్నలతో వచ్చారు ఈరోజు తెలియచేసిన రీతిగా? ప్రశ్నలు ఏమి లేవంటే నేను ఎక్కువ సమయాన్ని వాక్యాన్ని తీసుకుంటాను. ప్రశ్నలు ఉన్నాయంటే లాస్ట్లో నేను సమయాన్ని ఇస్తాను. ఓకే, దేవునికి స్తోత్రం. ఓకే, మంచిది. మనం చివరిగా కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ప్రశ్నలు కూడా సమయం ఇవ్వడం జరుగుతుంది. మేబీ వాక్యం చెప్పేటప్పుడు మీకు ప్రశ్నలకి సమాధానం దొరికితే దేవునికి స్తోత్రం, అయినప్పటికీ దొరకకుండా ఉన్నట్లయితే చివరిలో మళ్ళీ మనం ప్రశ్నలకి సమయాన్ని ఇద్దాం. సో లేఖన భాగం సెలవిచ్చిన రీతిగా మార్కు సువార్త 16:16 వచనాన్ని మనం ప్రారంభించుకొని తదుపరి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు మనం 2వ సెషన్ గాను పరలోకమందున్న సింహాసనం ఎవరికి అన్న విషయంలో మొట్టమొదటిగా మారు మనసు అనుభవం మనం నేర్చుకుంటూ వచ్చాం. 2వదిగా నీటి బాప్టిజం గురించినటువంటి విషయాలు, ఈ అనుభవంలోనికి మనం ఉన్నామా లేదా అని ప్రశ్నించుకుందాం. బాప్టిజం పొందినటువంటి వారిలో మరి ఎటువంటి స్థితిలో ఉండాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. చదవండి లేఖన భాగాన్ని. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. దేవునికి స్తోత్రం. ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీకు 10 కాలాల గురించి హెడ్లైన్స్ చెప్పాను. ఆ 10వ కాలంలో మనం ఉండేది కృపాకాలం అని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ 10 కాలాల్లో మనం ఉండేది ప్రజెంట్ కృపాకాలంలో ఉంటున్నాం. ఈ కృపాకాలం ఈ యొక్క పీరియడ్ అనేటువంటిది ఎక్కువ సమయాన్ని దేవుడు ఈ యొక్క ఇచ్చినట్లుగా మనకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞాన కాలం కంటే, దూతల కాలం కంటే, ధర్మశాస్త్ర కాలం కంటే,
ఈ యొక్క కాలాన్ని దేవుడు ఎక్కువ సమయాన్ని ఇచ్చాడు అర్థం చేసుకోవడానికి తెలియజేస్తున్నా. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం ఏంటంటే, ఇదిగో ఆయన వస్తా ఉంటున్నాడు, లేకుంటే ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది, అతి సమీపంగా ఉండి మార్మనసు పొందండి, ప్రభును ప్రభు సన్నిధిలో రక్షణ పొందండి అని ఎంతోమంది దైవజనులు ఆయా రీతిగా చెప్తూ ఉంటారు. వాటి ద్వారానే నీవు నేను మనం అందరం కూడా రక్షింపబడి ఉంటున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అయినప్పటికీ కూడా ఎందుకు దేవుడు ఇంకా ఆలస్యం చేస్తూ ఉంటున్నాడంటే, ఈ కృపాకాలంలో దేవుడు ఎక్కువ సమయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు మార్మనసు పొందడానికి, అనేకులు ప్రభు సన్నిధిలో ఆశీర్వదించబడడానికి, ఈ క్రొత్త నిబంధనలో సంఘమైనటువంటి వారికి దేవుని యొక్క ప్రేమను పరిపూర్ణంగా తెలియచేయు నిమిత్తమే దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడన్న సంగతిని మనం గ్రహించాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో బట్ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కదా అని మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. కానీ ప్రభు ఇచ్చినటువంటి కృపలో నీవు రక్షింపబడినట్లయితే కుటుంబస్తులను కూడా రక్షణలోనికి నడిపించాలి. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నారు. ఈరోజు ప్రభు సన్నిధిలో రక్షింపబడినటువంటి మనం, లేకుంటే మారుమనస్సు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా బాప్టిజం అనుభవంలోనికి వచ్చారా లేదా అన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ ప్రభు సన్నిధిలో బాప్టిజం తీసుకోకుండా ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఆ యొక్క బాప్టిజానికి సిద్ధపడాలని కూడా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒక వాక్యాన్ని చదువుకుని మనం ముందుకెళ్దాం. లూకా సువార్త 7:30 మనం చూద్దాం. వాయిస్ బ్రేక్ అవుతుంది. లూకా సువార్త 7:30 చూడండి. పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఇక్కడున్నటువంటి పరిసయ్యులు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే, దేవుని సంకల్పమైన బాప్టిజంను ఏం చేశారంట వారు మాట్లాడండి, అందరు కూడా నిరాకరించాలి. సో దట్ మనం ఒక అర్థం చేసుకోవాలి ఏంటంటే, ప్రభు సన్నిధిలో బాప్టిజం అనేటువంటిది దేవుని సంకల్పం. అందరు కూడా పలకండి ఆ రీతిగా, బాప్టిజం అనేది దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే పరిశీలను, ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్టిజం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. చాలా మంది దైవ సేవకులు, నేను ఎవరిని విమర్శిస్తలేను కానీ, బట్ ప్రస్తుతం ఉన్న దినాల్లో ఉన్న కొన్ని పరిస్థితుల గురించి మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడతా ఉంటున్నాను. అనేక మంది దైవజనులు, మరి లేకుంటే కొంతమంది దైవజనులు వారు కలిగి ఉన్నటువంటి స్థితిలో మరొక వచనంలో ఉంది కదా, యేసు క్రీస్తు ప్రభులు వారిని నోటుతో ఒప్పుకొని హృదయంలోనికి చేర్చుకున్నట్లయితే అదే బాప్టిజం అని అనుకున్న రీతిగా కూడా వారు జీవిస్తూ, బాప్టిజం తీసుకొని అవసరం లేదు, బాప్టిజం తీసుకోకుండా కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు అని అనేక మంది బోధిస్తూ ఉంటున్నారు. అది వాక్యానుసారం కాదని మనం అర్థం చేసుకోవాలి. అన్యులకు బోధించేటువంటి సమయంలో నేను ఆల్రెడీ మీకు తెలియజేశాను దేవుని పట్ల, మరి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి, సంఘం పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, అదే రీతిగా యూదుల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, దేవుడు అన్యుల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అన్నీ కూడా ఒకటే కాదు, వేరు వేరు అని మీకు నేర్పిస్తూ వచ్చాను. రాకడ క్లాసులో అటెండ్ అయిన వారికి అర్థమవుతుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క మాటని అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు అన్యులకు సువార్త ప్రకటించేటప్పుడు వారు కొంతమంది బాప్టిజం తీసుకోవడానికి అవకాశం ఉండదు, కాబట్టి వారు యేసుక్రీస్తు ప్రభుల వారికి హృదయంలో మరి గ్రహించి ప్రభు సన్నిధిలో ఆయనను ఒప్పుకొని హృదయంలోనికి చేర్చుకున్నట్లయితే వారికి రక్షణ కలుగుతుంది. సంఘమైనటువంటి వారికి అనగా ప్రభు సన్నిధికి వెళ్తూ వాక్యాన్ని వింటూ దేవుడు అంటే ఏంటో తెలిసి కూడా మరి బాప్టిజాన్ని నిరాకరించినట్లయితే గుర్తుంచుకోవాలి, దేవుని సంకల్పమైనటువంటి బాప్టిజంను, లేకుంటే దేవుని సంకల్పాన్ని నీవు యాక్సెప్ట్ చేయలేదండి. ఆ రోజు పరిసయ్యులు, మరి అదే రీతిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధర్మశాస్త్రోపదేశకులు, వీరందరూ కూడా దేవుని సంకల్పమైన బాప్టిజాన్ని నిరాకరిస్తూ వచ్చారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో ఇంకా ఎవరైతే బాప్టిజం తీసుకోకుండా ఉంటారో వారందరూ కూడా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోవాలి, బాప్టిజం అనేటువంటి దేవుని సంకల్పం. ఒకవేళ కుటుంబస్తులు ఇంకా రక్షణ లేకుండా ఉన్నట్లయితే
ఆ కుటుంబస్తులకి రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నారు. మనం ప్రత్యక్షపు గుడారంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, స్క్రీన్ కనిపిస్తుంది కదండి, ప్రత్యక్షపు గుడారంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో అక్కడ దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రత్యక్షపు గుడారంలో దాదాపుగా మనకు అందరికి కూడా తెలుసు, ఇక్కడ ఉన్న వారందరికి కూడా ఆల్రెడీ నేను వాటి గురించి వివరించాను. దాదాపుగా మనకి మూడు స్థలాల గురించి మనకు అక్కడ కూడా తెలుసు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ మూడు కూడా ఎంత ప్రాముఖ్యమైనటువంటివో, ఈ యొక్క ఆవరణంలో ఏముంటున్నదో, లేకుంటే పరిశుద్ధ స్థలంలో ఏముంటున్నదో, అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటున్నదో మనకందరికి కూడా తెలుసు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యొక్క ఆవరణంలో మనకందరికి కూడా తెలుసు, మొట్టమొదటిగా బలిపీఠాన్ని ఎదుర్కోవాలి. అర్థం చేసుకోవడానికి మీకు చేయిస్తున్నాను. ప్రారంభంలో మనకేంటంటే బలిపీఠంను ఎదుర్కోవాలి, తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇత్తడి గంగాళమును ఎదుర్కోవాలి. సో మనకు కనిపించేటువంటి రెండు పరికరాలు, ఉపకరణాలు ప్రారంభంలో మనకు జ్ఞాపకం చేసుకుంటే మనం అర్థం చేసుకోవడానికి దేవుని సన్నిధిలో మనకు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, సో మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క స్క్రీన్ని, మొట్టమొదటిగా ఏంటంటే బలిపీఠం ఉంటుంది. ప్రత్యక్షపు గుడారంలో ఆవరణంలో మొట్టమొదటిగా బలిపీఠాన్ని ఎదుర్కోవాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఈకున్నటువంటి ఈ యొక్క ఇత్తడి గంగాళమును ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, అంటే ఎందుకు ఏంటి అన్న విషయాన్ని గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో, ఒక నిమిషం అండి, ఓకే. సో ఇక్కడ మీరు చూస్తూ ఉంటున్నారు లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటే, ఇక బలిపీఠంకి అయితే దేవుడు కొన్ని కొలతలు ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇత్తడి గంగాళముకి దేవుడు ఏంటంటే ఒక ఆకారం కానీ, కొలతలు కానీ, మోతకర్రలు కానీ, ఉంగరం అనేటువంటిది కానీ ఏవి కూడా లేవు అన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓల్డ్ టెస్టమెంట్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రత్యక్ష గుడారంలో ఏమిటి దానికి ఉన్నటువంటి సూచన, ఎందుకు దీన్ని కంపేర్ చేస్తూ మీకు తెలియచేస్తుంటున్నానంటే, యోహాను సువార్త 3:34 వచనంలో ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకోకుండా ఆత్మను అనుగ్రహించాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడి సన్నిధికి వచ్చిన వారికి అందరికీ కూడా కొలత లేకోకుండా, లేకుంటే లిమిట్ లేకోకుండా సంపూర్ణంగా దేవుడు ఏంటంటే తన ఆత్మను అనుగ్రహించాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువును మనల్ని కొలతకు మించి అర్థం చేసుకోవడానికి, లేకుంటే ఇదిగో పలానా సహోదరి నువ్వు ఇలా చేస్తే దేవుని నేను ఇలా ఆశీర్వదిస్తానని కాదు, దేవుని ప్రేమకు ఉన్నటువంటి ఈ యొక్క మాటకు మనం అర్థం చేసుకుంటే, వీటి గురించి కూడా మీకు తెలియజేశాను, గ్రీకులో ఉన్నటువంటి కొన్ని ప్రేమల గురించి మీకు తెలియజేశాను, ఫ్రెండ్స్కి ఉన్నటువంటి ప్రేమ, భార్య భర్తలకు ఉన్నటువంటి ప్రేమ, లేకుంటే స్నేహితులతో పిలిచేటువంటి ప్రేమ, బట్ దేవుని ప్రేమకున్న వ్యత్యాసం మీకు తెలియజేశాను. దేవుని ప్రేమకున్నటువంటి వ్యత్యాసం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని స్థానంలో మనం అగాపే అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. అట్ ది సేమ్ టైం దేవుడు షరతులు లేకోకుండా దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటున్నాడు. లేకుంటే నువ్వు ఇలా ఉంటేనే ఇది చేస్తాను అని కాదు, కానీ ప్రభు సన్నిధిలో దేవుడు అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి పరలోకమందున మీ తండ్రి, లూకా 11:13 కూడా మనం చూస్తే తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని మనం చూస్తాం. ఫైనల్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈకున్నటువంటి గంగాళంకి అర్థం చేసుకోవడానికి, ఈ గంగాళం ఉంటున్నది కదా ప్రత్యక్ష గుడారంలో, ఈ గంగాళానికి ఏంటంటే ఏ రీతి కూడా కొలతలు లేవన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే ముందు ఆవరణంలో తన కాళ్ళు తన చేతులు కడుక్కొని ముందుకు వెళ్ళాలి. ఈ విషయాలు అందరికీ కూడా తెలుసు లేఖన భాగంలో వ్రాయబడిన రీతిగా. కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నా దేవుని మందిరంలోకి వెళ్తున్నటువంటి మనకు కూడా ఏంటంటే ఈ యొక్క ఉన్నటువంటి యొక్క బాప్టిజం అనుభవం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం కొంచెం మనం ముందుకెళ్ళి నేర్చుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఈ యొక్క గంగాళంకి ఏ రీతికైతే ప్రత్యక్ష గుడారంలో ఈకున్నటువంటి బలులు అర్పించేటువంటి సమయంలో ఈకున్నటువంటి ఆల్టర్కి ఈకున్నటువంటి మోతకర్రలు ఉంటున్నాయి, కానీ ఈకున్నటువంటి గంగాళానికి మోతకర్రలు లేవు.
ఎందుకు లేవని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభు సన్నిధిలో అపొస్తలుల కార్యం 2:2 మనం చూస్తే, దేవుని యొక్క నడిపింపులోనికి అప్పగించినటువంటి మనలందరినీ కూడా దేవుడు కొలత లేకపోకుండా మనలందరినీ కూడా నడిపించువాడై ఉంటున్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు సన్నిధిలో 8:26 కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు సన్నిధిలో ఫిలిప్పుతో దేవుడు మాట్లాడి అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తికి నపుంసకునికి బాప్టిజం అనుభవానికి నడిపించడానికి కూడా దేవుడు మాట్లాడినట్టుగా మనకందరికి కూడా తెలుసు. సో నేను ఫైనల్గా కొన్ని విషయాలు ఎక్కువ ఈ టాపిక్ గురించి మీకు తెలియచేయాలని కాదు, కానీ నేను డైరెక్ట్గా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఇక బాప్టిజం అనేటువంటిది ఏంటి? బాప్టిజం అంటే దేవుడు ఏ రీతిగా తీసుకోమని తెలియచేశాడు, ఏది వాక్యాన్ని సారమైనటువంటి బాప్టిజము, కాబట్టి ఏది వాక్యం కాకోకుండా దేవుని సన్నిధిలో ఎవరికి బాప్టిజం ఇవ్వాలి, ఎవరు బాప్టిజం తీసుకోవాలి, లేకుంటే ఎవరి చేత బాప్టిజం తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను క్షుణ్ణంగా మీకు తెలియచేస్తాను. ఓల్డ్ టెస్టమెంట్లో బాప్టిజానికి సాదృశ్యంగా నోవాహు ఓడ ఏ స్థితిలో అయితే రక్షణ పొంది ఉంటున్నారో 8 మందికి కూడా నోవాహుతో కలిపి, కాబట్టి ప్రభు సన్నిధిలో ఎర్ర సముద్రం బాప్టిజానికి సాదృశ్యంగా మనకు తెలుసు. ఇక్కడున్నటువంటి ప్రతిదీ కూడా ఇతడి గంగాళం బాప్టిజానికి ఇక నిర్గమకాండంలో ఉన్న విధానం బట్టి, కాబట్టి అపొస్తలైనటువంటి పౌలు గారు తెలియచేసిన రీతిగా వీటన్నిటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ దినాన మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇవన్నీ కూడా ప్రత్యక్ష గుడారంలో తెలియచేయాల్సినటువంటి సబ్జెక్ట్స్ కాబట్టి ఎక్కువ నేను వాటిలో ముందుకెళ్ళలేదు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటూ మనము ముందుకెళ్దాం. ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే, మరి నోట్ చేసుకోవాలనుకున్నటువంటి వారు నోట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ప్రభు సన్నిధిలో మనం నేర్చుకున్నాం బాప్టిజం అనగా ఏంటంటే, మనకందరూ కూడా తెలుసు బాప్టిజం అనగా ముంచటం, లేకుంటే గ్రీకులో మనం జ్ఞాపకం చేసుకుంటే బాప్టిజో అంటారు, అనగా పూర్తిగా కొంచెం కాదు కానీ పూర్తిగా మునగడం అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. పూర్తిగా మునగడము అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా మీకు అర్థమయ్యడానికి కొన్ని విషయాలు మీకు తెలియచేస్తూ మీకు ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బాప్టిజము మరి ఇస్తున్న సమయంలో కావచ్చు, బాప్టిజము తీసుకున్న సమయంలో కావచ్చు, వాక్యంలో స్పష్టంగా మనకు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఆయన బాప్టిజము పొంది ఒడ్డుకు వస్తుండగా అన్న విషయాన్ని మీరు అక్కడ చూస్తారు లేఖన భాగంలో, నీటిలో నుంచి అనగా లోపల నుంచి బయటికి రావడం. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వాక్యానుసారమైనటువంటి బాప్టిజం ఏమిటి అంటే నీటి బాప్టిజం. ఈ లోకంలో మనం చూస్తే అనేక మంది రకరకాలుగా బాప్టిజం ఇస్తారు, రకరకాలైనటువంటి సంస్థలు రకరకాలైనటువంటి స్థితిలో ముందుకు వెళ్తూ ఉంటారు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అనుభవం బహుశా మీకు తెలుస్తుండవచ్చు, తెలియకపోవచ్చు, వారి పాపాలు ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి చెవులో చెప్పుకుంటే ఆ వ్యక్తి పాపక్షమాపణ పొందుతాడని కొన్ని సిద్ధాంతాలు ఉంటున్నాయి. మరికొంతమంది సిద్ధాంతాలు ఏంటంటే, ప్రభు సన్నిధిలో బాప్టిజమే ముంచి తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రభు సన్నిధిలో హృదయంలో గ్రహిస్తే చాలు అని చిలకరింపు బాప్టిజం, అనగా వాటర్ తీసుకొని వాటర్ అలా మరి చల్లి నీకు బాప్టిజం ఇస్తా ఉంటున్నాను అంటారు, ఇది ఒక బాప్టిజం. మరికొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే కొంతమంది జెండా కింద బాప్టిజం ఇవ్వడం, లేకుంటే ఇలా రకరకాలైనటువంటి బాప్టిజాలు ఇచ్చేటువంటి వారు ఈ భూమి మీద ఉంటా ఉంటున్నారు. అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఏది వాక్యానుసారమైన బాప్టిజం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తదుపరి మీకు తెలియజేస్తాను, ఒక వ్యక్తి 2 సార్లు బాప్టిజం తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకోవాలంటే ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవాలి? 2 రకాలైనటువంటి బాప్టిజాన్ని దేవుడు అంగీకరిస్తాడా అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఫైనల్గా మీరు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఒక వ్యక్తి చిలకరింపు బాప్టిజం తీసుకున్నట్లయితే, అందరికీ తెలుసు అనుకుంటున్నాను చిలకరింపు బాప్టిజం అంటే వాటర్ తీసుకొని జస్ట్ అలా చల్లేసి మీద బాప్టిజం ఇచ్చేస్తారు అర్థం చేసుకోవడానికి ప్రభు సన్నిధిలో. కొన్ని డినామినేషన్స్లో అలా చేస్తూ ఉంటారు, నేమ్స్ చెప్తే బాగోదు కాబట్టి నేను చెప్పట్లేదు, కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి వారు అలా బాప్టిజం చిలకరింపు బాప్టిజం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి రక్షణ పొందినాడు అని వారికి అలా బాప్టిజం ఇచ్చిన తర్వాత కమ్యూనియన్లో లేకుంటే బల్లారాధనలో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. అటువంటి వ్యక్తి మళ్ళీ బాప్టిజం తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, ఎందుకంటే అది బాప్టిజం అని వాళ్ళు అనుకుంటున్నారే కానీ అది బాప్టిజం కాదు కాబట్టి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, రియల్గా ఒక వ్యక్తి బాప్టిజం తీసుకున్న తర్వాత తిరిగి పాపంలో పడిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తికి బాప్టిజం అవసరమా అంటే అవసరం లేదు, కానీ ప్రభు సన్నిధిలో పాప క్షమాపణ పొందినటువంటి ఆ వ్యక్తి, బాప్టిజం పొందినటువంటి వ్యక్తి తిరిగి లోకంలో పడిపోయినట్లయితే ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాప పడి తిరిగి తన రక్షణను కొనసాగించుకోవాలి. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అంటే అర్థం చేసుకుని మీకు తెలియజేస్తుంటున్నాను, మా చిన్నమ్మ బాప్టిజం తీసుకున్నారు,
చిలకరింపు బాప్టిజం తీసుకున్నారు సమ్ డినామినేషన్లో, మా పిన్ని మా మమ్మీ వాళ్ళ చెల్లి. ఎప్పుడైతే ఆ బాప్టిజం తీసుకున్నారో తిరిగి దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాత తిరిగి ప్రభు సన్నిధిలో అది వాక్యానుసారమైనటువంటి బాప్టిజం అని తెలిసిన తర్వాత తిరిగి ముంచుడు బాప్టిజం తీసుకున్నారు దైవజనుల ద్వారా. ఎప్పుడైతే ముంచుడు బాప్టిజం తీసుకున్నారో అప్పుడు ప్రభు సన్నిధిలో దేవుని చిత్తానుసారమైనటువంటి బాప్టిజంగా కొనసాగింపబడతారు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రభు సన్నిధిలో ఆల్రెడీ చిలకరింపు బాప్టిజం తీసుకున్నారు కదా అంటే అది వాక్యానుసారం కాదు. ఎప్పుడైతే బాప్టిజము ముంచుడు బాప్టిజం తీసుకుంటారో అది వాక్యానుసారం అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. మరొకరు ఈ రీతిగా నన్ను ప్రశ్నించారు, నేను మీకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటున్నాను, లేకుంటే మీరు గ్రహించండి. ఒక సహోదరి, ఒక అమ్మగారు బాప్టిజం తీసుకున్నారు వివాహానికి ముందు. మంచిగా దేవుని మందిరానికి వెళ్ళేవారు, మంచిగా పాటలు పాడేవారు, లేకుంటే పరిచర్య చేసేవారు. ఇలా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో కొన్ని అనానుకూలమైన పరిస్థితులు బట్టి వివాహ సమయాల్లో ఒక అన్యుడికిచ్చి వివాహం చేసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చికి వెళ్ళడానికి అలో చేయలేదు, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి అలో చేయలేదు, తర్వాత కమ్యూనియన్ తీసుకోవడానికి ఏ రీతికి కూడా సోర్స్ లేదు. ఇలా రకరకాలైనటువంటి పరిస్థితి వారి జీవితంలో జరుగుతూ ముందుకు వెళ్తున్న సమయంలో కొన్ని సంవత్సరాలైన తర్వాత ఏదో ఒక రీతిగా తిరిగి ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ఆమెకి అవకాశం వచ్చింది. కొన్ని పరిస్థితులు బట్టి అవకాశం వచ్చినప్పుడు తిరిగి ప్రభు సన్నిధిలో ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే, తిరిగి నేను ఈ మధ్య గ్యాప్లో నేను విగ్రహారాధన చేశాను కదా, అయితే నాకు ఇష్టం లేకపోయినా కూడా ఇంట్లో పరిస్థితులు బట్టి చేశాను కదా, నాకు మళ్ళీ బాప్టిజం తీసుకోవాలనిపిస్తూ ఉంది, బాప్టిజం తీసుకుని పరిపూర్ణంగా ఇప్పటి నుంచి నేను మళ్ళీ దేవుని కొరకు జీవించాలనిపిస్తుంది అన్నట్లుగా సమాధానం అడిగారు ప్రశ్నని. బట్ అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవుడు ఒక్కడే, బాప్టిజం ఒక్కటే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఒకసారి రక్షింపబడిన తర్వాత ఆ వ్యక్తి తిరిగి లోకంలో పరిస్థితులను బట్టి అలా వెళ్ళిపోయిన సందర్భంను బట్టి అతనికి లేకుంటే ఆమెకి తెలుసు కాబట్టి ప్రభు సన్నిధిలో తిరిగి ప్రభు ఈ పరిస్థితులన్నిటిని బట్టి వాళ్ళని బట్టి ఇలా చేయాల్సింది వచ్చింది కొన్ని పరిస్థితులు బట్టి వారి అని ఒప్పుకొని పాపక్షమాపణ లాగా తిరిగి పశ్చాత్తాపడి తన రక్షణను కొనసాగించుకున్నప్పుడు దేవుడు ఆల్రెడీ క్షమించే స్వభావం కలిగినటువంటి వాడు కావచ్చు, దేవుడు క్షమించి తిరిగి తన రక్షణను కొనసాగించుకోవడానికి దేవుడు కృపను దయచేస్తాడు. విషయాలు గుర్తుంచుకోవాలి. జాన్సీ అలెక్స్ గారి యొక్క, పాస్టర్ గారి యొక్క క్లాసెస్ మనం వింటా వచ్చాం. ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించే విధానం, నువ్వు ఉన్నటువంటి క్రియలను బట్టి దేవుడు ప్రేమించట్లేదు, కానీ దేవుడు ఆల్రెడీ నిన్ను దేవుడు ఎలా ప్రేమించాడంటే నువ్వు చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చేయబోతున్న పాపాలను కూడా దేవుడు ఆల్రెడీ దేవుడు క్షమించాడు. మన మనసులో అనుకుంటాం కదా, ఇదిగో దేవుడు ఈ పాపం ఈ తప్పు చేశాం, మేము అబద్ధం ఆడాం, దేవుడు నన్ను ప్రేమించట్లేదు అని అపవాది ఎప్పుడు కూడా మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. అలానే తప్పు చేస్తూ పాపం చేస్తూ ఉండాలని మరి లైసెన్స్ ఇవ్వట్లేడు ఈ యొక్క బోధలో, మనం కూడా వింటాం. దేవుడు కూడా అలా ఉండమని తెలియచేయట్లేడు. కాబట్టి దేవుడు ఎటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడో, ఎటువంటి కృప కలిగినటువంటి వాడో గ్రహించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఫైనల్గా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, బాప్టిజం అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం, నమ్మినటువంటి వాడు రక్షింపబడతాడు, బాప్టిజం అనేటువంటిది దేవుని సంకల్పం. మూడవదిగా ఎందుకు బాప్టిజం అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 3:7 ఎవరైనా కూడా చదివి వినిపింపు చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నారు. మత్తయి సువార్త 3:7 అతడు పరిసయ్యులను సద్దూకయ్యులను అనేకులు బాప్తిసం పొందుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీరు మీకు బుద్ధి చెప్పు వాడు ఎవడు, మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అక్క. సో ఈ లేఖన భాగాన్ని పరిశీలన చేసినట్లయితే, థ్యాంక్ యూ మా వర్డ్స్ పోస్ట్ చేసినందుకు, అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ సర్ప సంతానమా అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఈ వచ్చినాను కూడా ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ సర్ప సంతానమా అని సంఘాన్ని పిలవలేదండి. చాలామంది సేవకులు ఇలా బోధిస్తూ ఉంటారు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి విడుదల పొందమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు, ఈ యొక్క ఉన్నటువంటి వాటి నుంచి విడుదల పొందండి అని. ఇక్కడ మాట్లాడేది సంఘం గురించి కాదు, అర్థం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఇక్కడ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్నటువంటి యూదులతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాటని
జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో అక్కడ ఉన్న ప్రాంతమును బట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సంఘంతో కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సంఘం అనేటువంటిది సర్పసంతానం కాదు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం ఆల్రెడీ సంఘం గురించి నేర్చుకున్నప్పుడు తెలియజేస్తాను, రాకడలో కూడా ఈ పాయింట్ వస్తుంది, తర్వాత మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాబో ఉగ్రత నుండి అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఏమిటి రాబోయే ఉగ్రత అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం అర్థం చేసుకున్నట్లయితే, మనకందరికి కూడా తెలుసు రెండు రకాలైనటువంటి ఉగ్రతలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏడెన్ల శ్రమలు, అదే రీతిగా శాశ్వతమైనటువంటి నిత్య నరకాగ్ని. వీటి నుంచి తప్పింపబడాలంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రభు సన్నిధిలో. నేను రాకడ గురించి వర్తమానం విన్నప్పుడు, నేను ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్నాను. ఒక 9th క్లాస్ నుంచి దేవుని మందిరానికి వెళ్ళడం, ఇంటర్మీడియట్ నుంచి ప్రభు సన్నిధిలో బాప్టిజం తీసుకున్నా. ఇంటర్మీడియట్లో దేవుడు నాతో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, ఈ దినమే నువ్వు చచ్చిపోతే ఏడి పోతావు అంటే, ప్రభా నేను నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ప్రభా, నీకు కూడా ఇష్టం లేదు, నాకు బాప్టిజం కావాలని. అప్పుడే నాకు ఎగ్జామ్స్ వచ్చాయి, పబ్లిక్ ఎగ్జామ్స్ తీసుకోవడానికి అవ్వలేదు. మళ్ళీ దేవుడు నాతో మాట్లాడాడు, మాట్లాడిన వెంటనే పాస్టర్ అన్న దగ్గరికి వెళ్ళి అడ్డాను, అన్న నాకు ఈరోజు బాప్టిజం కావాలన్నప్పుడు సరే పదా అనేసి నాకు బాప్టిజం ఇచ్చాడు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉంటున్నానంటే, ప్రభు సన్నిధిలో రాబోయే ఉగ్రత నుండి తప్పింపబడడానికి, ఈ లోకంలో ఉండే ఏడేళ్ల శ్రమల నుంచి సంఘం అనేటువంటిది రక్షింపబడినటువంటి వారు ఎత్తబడతారు. విడవబడినటువంటి వారు ఎవరైతే రక్షణ లేకుండా, మారుమనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా భూమి మీద ఉంటారో వారందరికీ కూడా ఏడేళ్ల శ్రమల కాలం ఉంటుందని మనం రాకడలో మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈ ఏడేళ్ల శ్రమల నుంచి, అదే రీతిగా శాశ్వతమైనటువంటి నిత్య నరకాగ్ని నుంచి తప్పింపబడాలంటే, ఈ ఉగ్రత నుంచి తప్పింపబడాలంటే, ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా ఈ లోకంలో సంఘంలో ఉన్నటువంటి మనం, లేకుంటే ప్రజెంట్ ఉన్నటువంటి మనం అందరం కూడా ఖచ్చితంగా బాప్టిజం అనుభవంలో ఉండాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి అందుకే మనం అందరం కూడా కుటుంబస్తుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా బాప్టిజం లేకుండా ఉన్నట్లయితే, నేను ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్నాను ప్రభా, నా కుటుంబాన్ని రక్షించు ప్రభా, విగ్రహాల నుంచి విడిపించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుడు ఆ యొక్క ఉన్నటువంటి ప్రార్థనను ఆలకించి, డిగ్రీ చదువుతున్న సమయంలో కుటుంబంలో కూడా వారందరూ కూడా బాప్టిజం తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ఈరోజు కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధిలో రక్షణ పొందిన కుటుంబముగా ప్రభు సన్నిధిలో ఉంటున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి మీలో కూడా కొంతమంది రక్షణ పొందిన కుటుంబాలుగా ఉంటున్నారు, మరికొంతమంది రక్షణ పొందిన కుటుంబాలుగా ఉండలేదు, కానీ రక్షణ పొందిన వారుగా మాత్రమే ఉంటున్నారు. భార్య రక్షింపబడినట్లయితే మీ ప్రవర్తనను బట్టి కుటుంబస్తులు ఉన్నటువంటి యజమానులు మార్చుకోవాలి. ఇక్కడున్నటువంటి యవనస్తులు కావచ్చు, లేకుంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు కావచ్చు, కుటుంబంలో రక్షణ లేకుండా ఉన్నట్లయితే మీ ప్రవర్తన అనేటువంటిది వారికి రక్షణ కలగ చేసే రీతిగా మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. మీకు అందరికి కూడా తెలుసు ప్రభు సన్నిధిలో కడప ప్రాంతంలో ఇక్కడ అన్న శ్యామన్న మన మధ్యలో ఉన్నారు. అన్న ఒక ప్రాంతంలో పరిచయం చేస్తున్నప్పుడు బాంబులు పట్టిన చేతిలో బైబిల్ అని మైకేల్ విజయ్ కుమార్ అంకుల్ కడపలో చాలా ఫ్యాషనిస్ట్, ఆయన చాలా ఉన్నటువంటి విధానం బట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క వాళ్ళ రిలేటివ్స్ అనమాట, ఎక్కువ ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైన పరిస్థితి, ఎదురుగా ఎవరు వచ్చినా వాళ్ళని కాల్చడం కానీ, లేకుంటే చంపడం కానీ, ఈ బాంబులు వేయడం కానీ, ఊర్ల మీదకి దాడి కానీ, ఇలా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవించేటువంటి ఆ వ్యక్తి అనమాట దైవజనులు. అటువంటి పరిస్థితుల్లో మైకేల్ విజయ్ కుమార్ అనేటువంటి దైవజనులు, సో ఎప్పుడైతే అటువంటి పరిస్థితి ఉంటుందో కుటుంబంలో తన భార్య ఏం చేస్తుందంటే కన్నీటితో ప్రార్థన చేసేది. అటువంటి కన్నీటి ప్రార్థన అనేటువంటిది ఎన్నో సరాలయాల్లో ప్రార్థన చేసినప్పుడు గన్ పెట్టేవాడు ఆమె మీదకి కాల్చుతాననేసి, లేకుంటే తన్నేవాడు కొట్టేవాడు ప్రార్థన చేసుకోకూడదని. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆమె ప్రార్థన విడిచిపెట్టలేదు, కానీ ఆమె ప్రార్థన అనేటువంటిది, ఆమె కన్నీరు అనేటువంటిది ఆ వ్యక్తిని మార్చగలిగింది. ఈరోజు గొప్ప సేవ చేస్తూ ఉంటున్నాడు. ఎందుకు ఈ మాట తెలియచేస్తుంటున్నానంటే, మన జీవితాల్లో కూడా కుటుంబస్తులు మారట్లేదు, కుటుంబస్తులు రక్షణ పొందట్లేదు అంటే దానికి కారణం వారు మాత్రమే కాదు, కాబట్టి వస్తున్న లేకుంటే ఉన్న పరిస్థితులు బట్టి ఆ వ్యక్తికి ఏంటంటే, సరైనటువంటి రీతిగా నీ ప్రవర్తన ఉన్నప్పుడు, తనకు అనుకూలంగా నీ ప్రవర్తనను మార్చుకున్నప్పుడు, ప్రభుత్వంలో దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా ప్రార్థన జీవితాన్ని కొనసాగించినప్పుడు, ఎవరైనా కూడా కావచ్చు, వారిని బట్టి వారి కుటుంబస్తులు కూడా రక్షణ పొందుతారు. విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు సన్నిధిలో మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి రక్షణ పొందినటువంటి మనము, బాప్టిజం పొందినటువంటి మనము,
రెండవ మెట్టులో మనం నేర్చుకుంటున్నాం ప్రభు సన్నిధిలో ఏంటంటే బాప్టిజం అనేటువంటిది. ఇప్పటికి మూడు విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా ఏంటంటే దేవుని సన్నిధిలో నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైనా కూడా కావచ్చు, ఈ భూమి మీద నమ్మి బాప్టిజం పొందినటువంటి వారు రక్షింపబడతారు, సంఘమైనటువంటి వారు. అన్నిల గురించి నేను చెప్పట్లేదు. దేవుని యొక్క వాక్యం విని కూడా ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తున్నా, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వెళ్తున్నా కూడా, ఎన్ని సంవత్సరాలు వాక్యం చదువుతున్నా కూడా కొంతమందికి సరైనటువంటి రీతిగా మారుమనసు అనుభవం ఉండదు. బాప్టిజం తీసుకోవాలంటే అది ఏదో అంటారు. ఇప్పుడు ఇప్పుడే కాదు, నాకు ఇది కాదు టైం బాప్టిజం తీసుకోవడానికి అంటారు. ఒక సహోదరికి ఇట్లే అంటే అన్న 10th క్లాస్ అయిపోయి నాకు బాప్టిజం తీసుకుంటానా అని, 10th క్లాస్ అయిపోయింది అన్న ఇంటర్మీడియట్లో తీసుకుంటానన్నా అని, ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది, డిగ్రీ అయిపోయినాక తీసుకుంటానన్నా, ఇలా నెగ్లెక్ట్ చేసుకుంటూ 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 వస్తారు కొంతమంది. మరి గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో మళ్ళీ వివాహ సమయాల్లో తీసుకుంటానని కొంతమంది అంటారు. ఇప్పుడే ఎందుకు, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, సో లాస్ట్లో ముసలోళ్ళు అయిన తర్వాత తీసుకుంటాలి అంటారు. వాక్యం సెలవిస్తా ఉంది కదా రేపు నీది కాదని. కాబట్టి గుర్తుంచుకోవాలి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడునని మనం నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే మార్కు 16:16 ప్రకారం, రెండవ పాయింట్ ఏంటంటే లూకాసువార్త 7:30 ప్రకారం దేవుడు మాట్లాడే రీతిగా బాప్తిజం అనేటువంటి దేవుని సంకల్పం. ఈ సంకల్పాన్ని నువ్వు నిరాకరించినట్లయితే, ఎన్ని రోజులు నువ్వు నిరాకరిస్తావో గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో, అంత దూరం అవుతా ఉంటావు ప్రభు సన్నిధిలో. దేవుని సంకల్పాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో అప్పటి నుంచి నీలో దేవుని యొక్క కార్యములు అనేవి ప్రారంభింపబడతాయి. కాబట్టి మూడవదిగా అర్థం చేసుకోవాలి ఏంటంటే 3:7 ప్రకారం మత్తయి సువార్తలో ఉగ్రత నుండి, రాబో ఉగ్రత నుంచి దేవుడు ఏం చేస్తాడు, విడిపిస్తాడని మనం నేర్చుకుంటున్నాం ప్రభు సన్నిధిలో. ఆ ఉగ్రత నుంచి రక్షింపబడే, రక్షణ కలగజేసేవాడు ఎవరు కూడా ఉండరు ఈ భూమి మీద, బట్ యేసు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే. నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి రాలేరు, తండ్రి ఎదుకు చేరలేడని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనం, ఒకవేళ నువ్వు రక్షణ పొందినట్లయితే నీ కుటుంబస్తుల కొరకు వాటి భారం కలిగి ఉంటున్నారా? రక్షణ పొందినటువంటి మీరు లేకుంటే ఇరుగు పారు పొరుగు వారి కొరకు కావచ్చు, రక్త సంబంధికుల కొరకు కావచ్చు, అటువంటి భారం కలిగి ఉంటున్నారా? నేను ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాటను తెలియజేస్తాను. ఏంటంటే ప్రభు సన్నిధిలో అర్థం చేసుకోవడానికి, మీరందరూ కూడా ఒక గృహంలో ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గూగుల్ మీట్లో జాయిన్ అయిన రీతిగా ఒక ఇంట్లో ఉన్నారు. ఒక ఇంట్లో ఉన్నప్పుడు నోవాహు కాల సందర్భాన్ని అర్థం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఆ ఇంట్లో ఉన్న సమయంలో మీకు ఒక్కరికి మాత్రమే తెలుసు, ఇక్కడున్న మీరందరిలో మీకు మాత్రమే ఒక్కరికే తెలుసు ఏంటంటే, ఒక 10 నిమిషాలు లేకుంటే ఒక 1/2 గంట తర్వాత ప్రపంచమంతా మునిగిపోతుంది అనుకుందాం. అర్థం చేసుకోవడానికి ప్రపంచమంతా మునిగిపోతుంది, కేవలము మీరున్న ఇండ్లు మాత్రమే మునగదు అని మీకు మాత్రమే తెలుసు అనుకోండి, దేవుడు మీకు బయలుపరిచాడు అనుకోండి, లేకుంటే మీకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? రెస్పాండ్ అవ్వండి అందరు కూడా. మళ్ళీ చెప్తా ఉన్న క్వశ్చన్, ప్రపంచమంతా కూడా మునిగిపోతుంది, కేవలము మీరు ఉన్న ఆ ఇండ్లు మాత్రమే మునిగిపోదు, మీకు 1/2 గంట సమయం ఉంది, మీరేం చేస్తారు? నా ఇంటిని రక్షించుకోవడానికి నేను ప్రయాసపడతాను. ఎలా ప్రయాసపడతారు అక్క? ఐ మీన్ ఉద్యోగానికి వెళ్ళింటారు లేకుంటే కాలేజ్కి వెళ్ళింటారు, ఏం చేస్తారు మీరు? వారికి ముందే జాగ్రత్తలు చెప్తాను. ముందే జాగ్రత్త సమయం ఉంది, వాళ్ళు ఎక్కడున్నా మునిగిపోతారు. మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ గృహం మాత్రమే మునిగిపోదు అనుకోండి, ఏం చేస్తారు ఆ సమయంలో? అందరూ రెస్పాండ్ అవ్వచ్చు, అక్క కూడా సమాధానం చెప్పచ్చు. దేవునికి ప్రార్థనలో పెడతా ఫస్ట్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే వాళ్ళు ఇంట్లోకి వస్తారా అండి? అక్క వస్తారా సహాయం కోసం? సహాయం, దేవుడు సహాయం చేస్తే ఖచ్చితంగా వస్తారు. దేవుడు సహాయం చేస్తే ఖచ్చితంగా వస్తారు. సరే, ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి ప్రార్థన చేయండి, పక్కింటి వాళ్ళు రక్షింపబడతారు. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకు మనం ప్రార్థన చేస్తే మాత్రం కార్యం జరుగుతుందా? చాలా మంది క్రైస్తవులు ఇదే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్పందించే వారికి. ప్రార్థన చేయాలి, వెరీ గుడ్. ప్రార్థన అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది. ఇంకా చెప్పండి, కేవలం ప్రార్థన మాత్రం చేస్తే సరిపోతుందా?
అదే వాళ్ళను త్వరగా ఇంటికి తమ్మని కూడా మనకి ఇల్లు చూపించి మన ఇంట్లోకి వాళ్ళు మనకి అందుబాటులో ఉన్న వాళ్ళు మన ఇంట్లోకి తీసుకురావాలన్న అందుబాటులో ఉన్న వాళ్ళని ఇంట్లోకి తీసుకోవాలి. అక్క చెప్తుంది కాల్ చేసి వాళ్ళని ఇంట్లోకి రప్పియాలి, దూరం ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా. ఓకే ఇంకా అండి స్పందించండి అందరు కూడా. ఇదే అనుకూల సమయము ఇంకా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు అన్న నమ్మి బాప్తిసం తీసుకోకపోయినా పర్వాలేదని చెప్పాలి బ్రదర్. ఓకే అంటే ఏదో ఒక రీతిగా ఇంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. హాఫ్ అన్ అవర్ మాత్రమే సమయం ఉంది. ఈ హాఫ్ అన్ అవర్లో కొంతమంది చెప్పారు ప్రార్థన చేస్తానని చెప్పారు, కొంతమంది చెప్పారు ఫోన్ చేసి ఇంటికి రప్పిస్తామని చెప్పారు, కొంతమంది నీ పక్కన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా రప్పిస్తామని చెప్పారు. ఇంకా చెప్పండి కేవలం హాఫ్ అన్ అవర్ మాత్రమే సమయం ఉంది, ప్రపంచం అంతా మునిగిపోద్ది, అప్పుడు మీ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉంటారా లేకుంటే మీరు ఏదైనా ప్రయత్నం చేస్తారా? చెప్తాం బ్రదర్, ప్రయత్నం ఏ రకంగా చేస్తారు అనేది నా పాయింట్. అంటే ఒక్కొక్కరు సమాధానం చేయండి. అన్మ్యూట్ చేసినప్పుడు వాయిస్ వినిపిస్తలేదు, చెప్పండి అన్న. చమన ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగు, వాళ్ళకి అర్థం కాలే. అర్థం అవ్వలేదండి క్వశ్చన్ ఎవరికి? అర్థమైంది. ఓకే మస్తానన్న సమాధానం చెప్తా ఉన్నారు, చెప్పండి అన్న. అంటే ప్రపంచం మునిగిపోద్ది అనే విషయాన్ని అందరికి ఎక్కువ మందికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాము. అందులో ముఖ్యంగా అంటే మన మొదట మన సొంత వారు అంటే మన ఇంట్లో వాళ్ళు బంధుమిత్రులు అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం, ఫోన్ ద్వారా కానీ ఏదైనా కాంటాక్ట్స్ ద్వారా కానీ ఇక్కడికి రమ్మని చెప్పడానికి ఇంటికి. వెరీ గుడ్, మీరు చెప్పిన దాని ప్రకారం. తర్వాత ప్రపంచంలో అంటే అందరికి తెలియాలి కాబట్టి న్యూస్ ఛానల్స్కి మీడియాకి తెలియజేసి ప్రపంచం అంతా తెలియడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రైజ్ గాడ్, స్తోత్రం, థ్యాంక్ యూ అన్న. అన్న మూడు విషయాలు తెలియజేశారు. లూది అమ్మగారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, చెప్పండి అమ్మగారు. నేనైతే ఒకటి నా పాపాలన్నీ ఒప్పుకుంటే ఇంకా అప్పటి వరకు ఏమైనా పాపాలు చేసి ఉంటే తెలిసి తెలియని పాపాలన్నీ నేను ఒప్పుకుని నా ఇంటి వారి గురించి ప్లాన్ చేస్తాను, మా ఇంటి వారి గురించి తెలియజేస్తాను. ఓకే ఫైన్, అమ్మగారు చెప్పారు ఇంకా అప్పటి వరకు ఇంకా దేవునికి ఏదైనా దూరంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుని ఇంట్లో వాళ్ళకి కూడా తెలియజేస్తారని చెప్పారు. చాలా మంచిది, అందరు కూడా కొంతమంది సమాధానం చెప్పారు. నాకు ఎక్కువ మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం, అది తప్పైనా పర్లేదు, నేను చాలా సంతోషిస్తాను అలా మాట్లాడే వాళ్ళని బట్టి. సైలెంట్గా ఉండకూడదు మనం ప్రభు సన్నిధిలో. ఓకే ఎనీవే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఇప్పటివరకు కొంతమంది తెలియజేశారు అన్నా కానీ మీరు, మీరందరూ కూడా ప్రార్థన చేశారు చాలా మంచిది. నాట్ ఓన్లీ ప్రేయర్, ప్రార్థన మాత్రమే కాదు కానీ ప్రయత్నం కూడా చేయాలి. ఈరోజు విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఎందుకు అనేకులకు ఆశీర్వాదకరంగా లేరు, ఎందుకు అనేకులకి దీవెనకరంగా లేరు, ఎందుకు అనేక మంది వారి ద్వారా బ్లెస్ అవ్వట్లేదంటే కేవలం ప్రార్థించేవారుగా మాత్రమే మిగిలిపోకూడదు మనం. ప్రార్థనతో పాటు ఏంటంటే ప్రయత్నం చేసేవారుగా కూడా మనం ముందుకెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు కదా, మీరు ఈలో ఈడే ప్రార్థన చేయండి అందరు రక్షింపబడతారని చెప్పట్లేదు, మీరు వెళ్ళండి అంటాడు. మీరు వెళ్ళి ఎక్కడెక్కడ వెళ్ళమంటాడు? మీ ఊర్లోకి అంటాడా లేకుంటే ఇంకొక ప్రాంతానికి మాత్రమే వెళ్ళండి అంటాడా? ఎక్కడ ఉంటున్నాడు, ఏమంటున్నాడు? సర్వలోకమునకు పోయి. దేవునికి స్తోత్రం. సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. వెరీ గుడ్, హల్లెలూయా. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని. ఆ హాఫ్ అన్ అవర్ సమయంలో మీ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది, లేకుంటే ఒక సేవకుడు ఇంటికి వచ్చినప్పుడు ఎలా టెన్షన్గా ఫీల్ అవుతారు, లేకుంటే ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యి, లేకుంటే ఆ సమయం బట్టి ఎవరో ఒకరిని ఒక్క 100 మందిని దేవుని మందిరానికి తీసుకెళ్ళడానికి కానీ, లేకుంటే ఇలా ఒక సిద్ధపాటు అనేటువంటిది ఎలా ఉంటుంది, మనము నడిచే విధానంలో కొన్ని కొన్ని ఉంటాయి. లేట్ అవ్వకుండా ఉన్నట్లయితే చిన్నంగా నడుచుకుంటూ వెళ్తాం, చీమలు కూడా చనిపోవంటారు కదా అలా నడుచుకుంటూ వెళ్తాం అర్థం చేసుకోవడానికి. కొంచెం ఆలస్యం అయితే గనగన నడుచుకుంటూ వెళ్తాం, ఇంకా కొంచెం ఆలస్యం అయితే ఉరకడానికి కూడా పరిగెత్తడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం, అంటే అక్కడున్న పరిస్థితులు బట్టి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మాత్రమే సమయం ఉన్నప్పుడు మన ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? నేనైతే గన ఒకటేసారి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి
లేకుంటే ఇలా ఎంతమంది అయితే అంతమంది ఉంటారు, అలా ఇందాక అన్న చెప్పిన రీతిగా మీడియా కానీ లేకుంటే గ్రూప్స్ లో కానీ లేకుంటే ఇలా ఇలా ఏదో ఒక రీతిగా సమాచారం అందించడానికి లేకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి అందరికి కూడా ఫాస్ట్ గా ఫస్ట్ ఇంట్లోకి రండి మళ్ళీ మాట్లాడతాం మీతో పని ఉందని అందరినీ కూడా ఇంట్లోకి తీసుకుని రావడానికి చాలా ఆతృతగా ఉన్న తక్కువ సమయంలో పరిగెత్తి 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 నేను వాళ్ళకి తెలియచేసి విషయం కూడా పూర్తిగా చెప్పుకోకుండానే వాళ్ళని ఏంటంటే ఫస్ట్ ఇంట్లోకి రండి పని ఉందని ఇంట్లోకి తీసుకుని వస్తాను అర్థం చేసుకోవడానికి. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే మనకున్న తక్కువ సమయం ఇది, మనము ప్రభు కొరకు ఎంత ప్రయాసపడుతా ఉన్నాం. ఇక్కడ బాప్టిజం తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రభు సన్నిధిలో సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు సన్నిధిలో అనే బాప్టిజం తీసుకున్నాను కదా సరిపోయిందిలే అన్నట్లుగా కాదు, కానీ ప్రభు సన్నిధిలో నీ ద్వారా కొంతమంది నేను కూడా ప్రభు సన్నిధి తీసుకొని వచ్చేటువంటి వారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరలోక రాజ్యంలో వెళ్ళడానికి లేకుంటే ఈ యొక్క సింహాసనానికి వెళ్ళాలంటే కావలసినటువంటి అర్హతల్లో మనం చూస్తే మారుమనసు అనుభవం అయిన తర్వాత బాప్టిజం అనుభవం. చాలా మంది ఇంకా నేను బాప్టిజం తీసుకున్నాలే పరలోకానికి వెళ్ళిపోతా అంటారు, కానే కాదు, కానీ క్రియలు లేకోకుండా ఉన్నట్లయితే అర్థం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో క్రియలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకొక మాటను మనం అర్థం చేసుకుంటే దేవుని సన్నిధిలో మీరందరూ కూడా సమాధానం చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం ఉన్న సమయంలో మీరు ఏదైతే చేస్తారో వాటిని ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అట్ ది సేమ్ టైం మనకు కూడా తక్కువ సమయం ఉంటున్నది, యేసుక్రీస్తు ప్రభువు రానయ్యుంటున్నారు కాబట్టి ఈ యొక్క సువార్త అనేటువంటిది సమస్త ఆ యొక్క ప్రాంతాల్లో సువార్త ప్రకటించే వారుగా మనము ముందుకెళ్ళేటువంటి వారుగా ఉండాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకుంటూ కొన్ని విషయాలు చెప్పారు. మొట్టమొదటిగా కుటుంబస్తులను దేవుని సన్నిధికి నడిపించుకుంటామని, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళి నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు నరకానికి వెళ్ళడం నీకు ఇష్టమా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉన్న సమయంలో ఫ్యామిలీస్కి ఏదైనా కూడా అర్థం చేసుకోవడానికి మార్కెట్కి వెళ్ళడానికి కలిసి వెళ్తారు, లేకుంటే వివాహాలకు వెళ్ళినప్పుడు కలిసి వెళ్తారు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కలిసి వెళ్తారు. వాట్ అబౌట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్? పరలోక రాజ్యం గురించినటువంటి ఆలోచన ఏంటి? నీ ఒక్కదానివి లేకుంటే ఒక్కని వెళ్తే సరిపోతుందా? వాట్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబస్తులందరూ ఏంటి, రక్త సంబంధికులందరూ ఏంటి? ఉన్న ఏదైనా ఒక పార్టీ చేసుకున్నప్పుడు స్నేహితులు పిలుచుకొని పార్టీ చేసుకుంటారు, బంధువులు పిలుచుకొని పార్టీ చేసుకుంటారు, లేకుంటే ఒక పండుగ చేసుకొని ఎంజాయ్ చేస్తారు. దెన్ వాట్ అబౌట్ దిట్ ఉన్నటువంటి రిలేటివ్స్ కావచ్చు, లేకుంటే ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో అదేంటంటే అప్పుడే మనం అనేకులకు తెలియచేసేటువంటి వారంగా ఉండాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి గుర్తుంచుకోవాలి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు ప్రేమను ప్రకటించే వారుగా ఉండాలి, ప్రభు ప్రేమను తెలియజేసేటువంటి వారుగా ఉండాలి, దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క స్వార్థను ప్రకటించే వారుగా ఉండాలి. అన్ని జనులు అయితే వారికి బాప్టిజం తీసుకోకపోయినా పర్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమైన దేవుడు అని ఒప్పుకొని వారి హృదయంలో గ్రహించినట్లయితే వారికి రక్షణ కలుగుతుంది, అది వేరు. బట్ దేవుని సన్నిధిలో దేవుని మందిరానికి వెళ్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ప్రభు సన్నిధిలో ఇంకా బాప్టిజాన్ని నిరాకరిస్తున్నట్లయితే ఆ రోజు పరిసయ్యులు అదే రీతిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధర్మశాస్త్రోపదేశకులు దేవుని సంకల్పమైన ఈ యొక్క బాప్టిజం నిరాకరించారు. ఈరోజు నీవు నిరాకరిస్తున్నావు, కుటుంబస్తులు కూడా నిరాకరిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఈ బాప్టిజం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే బాప్టిజము ఎవరు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా బాప్టిజం తీసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 3:23 ఒక మాట ఉంటది కదా, రోమిలకు రాసిన పత్రిక 3:23 చదవండి ఇక లేఖన భాగాన్ని. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతా ఉంటున్నారు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి, అందరు కూడా పాపం చేస్తుంటున్నారు కాబట్టి అందరికి కూడా పాపక్షమాపణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అందరికి కూడా బాప్టిజం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఉన్నటువంటి ఈ యొక్క జన్మ పాపం నుంచి కర్మ పాపం నుంచి విడుదల పొందాలి. కాబట్టి ప్రభుత్వంలో గుర్తుంచుకోవాలి, సువార్త చేసేటప్పుడు కానీ కొన్ని కొన్ని ఉన్నటువంటి ఈ యొక్క విషయాలను బట్టి మనం అర్థం చేసుకుంటే వాక్యంలో మనం కొన్ని శ్లోకాలు కూడా మనం అర్థం చేసుకుంటాం. అసతోమ సద్గమయ్య సమస్తమ జ్యోతిర్గమయ్య అని, అసత్యంలోనికి సత్యంలోనికి అసత్యంలో నుంచి సత్యంలోనికి నడిపించేవాడు దేవుడు. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక జ్యోతిగా ఈ లోకానికి అనగా వెలుగులా వచ్చినటువంటి వాడు, మృత్యువును జయించినటువంటి వాడే దేవుడు అని మనకు తెలుసు. అందుకే నేనే మార్గం సత్యం జీవం అని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేసినట్లుగా మనకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఆయన ద్వారా మాత్రమే
పాపక్షమాపణ జరుగుతూ ఉంటున్నది. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా జన్మ పాపము కర్మ పాపము ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఈ పాపం నుంచి దేవుడు మాత్రం విడిపించడానికి సమర్థుడు. జన్మ పాపం అంటే ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా వస్తున్నటువంటి ఆ యొక్క పాపం అనేటువంటిది మన జీవితాలు ఏలుబడి చేస్తుంది. కర్మ పాపం అంటే మనం చేసినటువంటి క్రియల ద్వారా, స్కూల్కి వెళ్తున్నప్పుడు కావచ్చు, కాలేజీకి వెళ్తున్నప్పుడు కావచ్చు, లేకుంటే పర యొక్క జన్మించిన తర్వాత చేసినటువంటి క్రియల ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క సిన్ అనమాట. వీటన్నిటి నుంచి విడిపింపబడి వారు యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఆయన రక్తము ద్వారా మనం ఏంటంటే శుద్ధీకరింపబడతాం, మనకు పాప క్షమాపణ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి, బాప్టిజం ఎంతమందికి అంటే బాప్టిజం అనేటువంటిది అందరికీ అని అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి బాప్టిజం పొందేటువంటి ముందు కావాల్సినటువంటి కొన్ని అర్హతలు ఏంటంటే అర్థం చేసుకోవాలి. సమయం లేదు కాబట్టి కొన్ని వర్సెస్ మీకు తెలియచేస్తాను, నోట్ చేసుకున్న తర్వాత మీరు చదువుకోనండి. మత్తయి సువార్త 3:6 మనం చూస్తే, మత్తయి సువార్త 3:6 మనం చూస్తే, తమ పాపములు ఒప్పుకునేటువంటి వారు, ఏదో బాప్టిజం తీసుకున్నాంలే అని పాపాలు ఒప్పుకోకుండా అలానే బాప్టిజం తీసుకోవడం కాదు, కానీ బాప్టిజం తీసుకోవాలనుకున్నటువంటి వారు తమ జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకొని, అయ్యా మునుపు రకరకాలైనటువంటి పరిస్థితుల్లో నా జీవితం ఉంటున్నది, ఇక మీదట నీ కొరకు జీవిస్తాను ప్రభు అని ఒక కమిట్మెంట్ తీసుకొని ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకొని దేవుని స్థలంలో ముందుకెళ్ళాలి. కాబట్టి అవిడ ఎప్పుడైతే ముందుకు వెళ్తారో ఆయనకు ఉన్నటువంటి తీర్మానం బట్టి దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిజం పొందుచుండిరి అన్న వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. బాప్టిజం తీసుకుండే ముందు చేయవలసినటువంటి క్రియలు ఏంటి అంటే, బాప్టిజం ఎవరు తీసుకోవాలంటే పాప క్షమాపణ పొందినటువంటి వారు బాప్టిజం తీసుకుంటారు. రెండవది ఏంటంటే మార్కు సువార్త 16:16 మనం చూసిన రీతిగా మనం అర్థం చేసుకుంటే నమ్మిన వారు బాప్టిజం తీసుకుంటారు. ఏంటి నమ్మాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో అనేక మంది మనం అర్థం చేసుకోవడానికి ప్రభు సన్నిధిలో మీకు ఓపెన్ గా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తా ఉంటాం. ఒక్కొక్కరికి 3 దేవుళ్ళు అర్థం చేసుకోవడానికి వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, నేను తప్ప ఏ దేవుడును కూడా లేదని. ఖురాన్ చెప్తా ఉంది దేవుడు ఒక్కడే అని, భగవద్గీత చెప్తా ఉంది దేవుడు ఒక్కడే అని, అన్ని గ్రంథాలు చెప్తా ఉంటున్నాయి దేవుడు ఒక్కడే అని. బట్ గుర్తుంచుకోవాలి, మనిషి అన్ని తెలిసినా కూడా ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు ఏ రీతిగా గురుడితనం కలగచేసి ముందుకు నడిపిస్తూ ఉంటున్నదో జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ప్రతిది కూడా ఏ గ్రంథమైనా కూడా దేవుడు ఒక్కడే అని తెలియజేస్తా ఉంది. ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, దేవుడు ఒక్కడే అని తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు మనము ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి బాప్టిజంలోనికి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఎవరు బాప్టిజం తీసుకోవాలంటే నమ్మి బాప్టిజం తీసుకున్నవారు. ఏ రీతిగా నమ్మాలి అన్న వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, అయ్యా ఇది వరకు నా జీవితం రకరకాలపై వాటిపైన నమ్మిక ఉంచాను, అర్థం చేసుకోవడానికి నాకున్న శరీర బలహీనతను బట్టి ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటికి వెళ్ళి ఆరాధించేవాడిని, అంటే టెంపుల్స్కి వెళ్ళేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే మసీదికి వెళ్ళేవాడిని, అయ్యా ఉన్న పరిస్థితులు బట్టి నాకు బలహీనత నుంచి విడుదల పొందడానికి అయ్యకు ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆ యొక్క టెంపుల్కి వెళ్ళేవాడిని, ఇలా పుట్టక ఆరాధించేవాడిని, నాగల చవితికి ఇవన్నీ కూడా చేసేవాడిని, ఇలా ప్రతిదీ కూడా ఒక్కొక్క రోజు సాయిబాబు గుడికి వెళ్ళేవాడిని, అన్ని చోట్లకు వెళ్ళేవాడిని నాకున్న బలహీనత నుంచి విడుదల పొందడానికి, నేను స్వస్థత పొందడానికి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే ప్రభు సన్నిధిలో రక్షణ కావచ్చు, స్వస్థత కావచ్చు, ఏదైనా కూడా ఆయన ద్వారా కలుగుతుందని మరి తెలియచేసిన విధానం బట్టి ఒక దేవుని మందిరానికి ఎప్పుడైతే వెళ్ళాలో దేవుడు నన్ను కంప్లీట్గా స్వస్థపరిచాడు. యోబు లాంటి జీవితం నాకున్నప్పుడు దేవుడు నా శరీరాన్ని పూర్తిగా దేవుడు స్వస్థపరిచి దేవుడు పరిపూర్ణంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎందుకు ఈ మాట తెలియచేస్తూ ఉంటున్నానంటే నమ్మి నా వాడు అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నాను. ప్రభుని విశ్వసించాలి. ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాలుగా పిలబడుతున్నటువంటి అవి ఏవి కూడా కాదు, కానీ ఆయన మాత్రమే రక్షణ కలిగించే దేవుడు, ఆయన మాత్రమే మనల్ని ఆశ్రయింపచేయు దేవుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం నమ్మాలి ప్రభువును పరిపూర్ణంగా.
కొన్నిసార్లు దేవుని ఎలా నమ్ముతారంటే ఒక మనిషికి ఇచ్చే ప్రాధాన్యత కూడా ఇవ్వరు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక మనిషికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కూడా వాక్యం సెలవిస్తూ ఉంటున్నారు. దేవుని కన్నా ఎక్కువగా దేని ప్రేమిస్తావు, అది ఏంటంటే అది ఒక విగ్రహారాధన అని కూడా చెప్పచ్చు, ఒక విగ్రహారాధన. కాబట్టి గుర్తుంచుకోవాలి, అభిచారం అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నారు. మనిషిని ఆరాధించడం లేకుంటే మనిషిని ఎక్కువ పొగడడం కానీ దేవుని కన్నా ఎక్కువగా దేనైతే ముందుకెళ్తా ఉంటారు. కాబట్టి విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. మూడవదికి ఏంటంటే అపోస్తల కార్యం 2:40-41 వాక్యము అంగీకరించిన వారు బాప్టిజం తీసుకోవాలి. కొంతమందిని ఇప్పుడు మేము ప్రశ్నించినట్లయితే మీరు ఎందుకు బాప్టిజం తీసుకున్నారంటే, అయ్యా నాకు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినాడు అందుకు నేను బాప్టిజం తీసుకున్నాను అంటారు. దేవుడు సన్నిధిలో అర్థం చేసుకోవాలి, వాక్యమును అంగీకరించిన వారు బాప్టిజం తీసుకోవాలి అనగా దేవునిని అంగీకరించిన వారు, ప్రభువును యాక్సెప్ట్ చేసినటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్టిజం తీసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఒక ప్రాంతంలో సువార్త చేయడానికి వెళ్తే ఆ రాత్రికాల సమయంలో వాక్యం బోధించినప్పుడు ఈ యొక్క బాప్టిజం గురించినటువంటి విషయాలు వారికి తెలియజేసినప్పుడు ఒకే రోజు 8 మంది బాప్టిజం తీసుకున్నారు. ఒకే రోజు 8 మంది బాప్టిజం తీసుకున్నారు రాత్రికాల సమయంలో. చాలా చల్లగా ఉంటాయి వాటర్, అక్కడ భయంకరమైన పరిస్థితి. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించారు ప్రభు సన్నిధిలో. ఒక ప్రాంతానికి మరి నేను మని సువార్తకు వెళ్ళి కొన్ని ఫ్యామిలీస్కి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కర్నూలు ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని దర్శించి నేను మని ఆ రోజు వెళ్ళాము. ఒక 2 డేస్ అక్కడ టైం స్పెండ్ చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబం గురించి మాట్లాడాడు. మంచి ఆత్మ సంఘానికి వెళ్తున్నటువంటి వారే. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆ కుటుంబం గురించి, రక్షణ గురించి మాట్లాడమని చెప్పాడు. ఏంటి ప్రభువా, ఆల్రెడీ రక్షణ పొంది ఉంటారు కదా వీళ్ళు, ఇంత బాగా వాక్యాలు ఉన్నాయి లోపల, అంతా కూడా మంచి ఆత్మ సంబంధమైనటువంటి మందిరానికి వెళ్తూ ఉంటున్నారు, మరి వీరికి రక్షణ ఉండదా అంటే ప్రభు సన్నిధిలో దేవుడు మళ్ళీ ప్రేరేపణ ఇచ్చాడు. వాక్య సమయంలో నేను అడిగాడు ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు, నో వన్. అందుకే దేవుడు మాట్లాడమని తెలియజేశాడు. ఆ రోజు వారికి బాప్టిజం గురించి వివరించి వాక్యం చెప్పినప్పుడు నేను చెప్పాను, నేనే ఇప్పుడు బాప్టిజం ఇవ్వచ్చు, బట్ ఇది ఏంటంటే క్రమం కాదు. మీరు ఎక్కడైతే స్థానికంగా వెళ్తున్నారో వారి ద్వారా బాప్టిజం తీసుకోవాలి. మీరు నెక్స్ట్ సండే ఖచ్చితంగా మీరు బాప్టిజం తీసుకోవాలని తెలియజేసినప్పుడు వారు వాక్యానికి లోబడి ముగ్గురు, తల్లి తండ్రి బిడ్డ ముగ్గురు కూడా బాప్టిజం తీసుకున్నారు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే వాక్యానికి లోబడడం. ఈరోజు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఇక్కున్నటువంటి మాటను బట్టి అర్థం చేసుకోవాలి. నపుంసకుడు కూడా వెళ్తున్నటువంటి సమయంలో ఫిలిప్పి వెళ్ళి మాట్లాడినప్పుడు ఇదిగో నీళ్ళు, ఇదిగో సేవకుని ఉన్నావు, ఇప్పుడే బాప్టిజమే, వాక్యానికి విధేయత చూపించారు. ఈరోజు ఎంతో మంది వాక్యాన్ని వింటారు కానీ వాక్యానికి విధేయత చూపించారు. గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే వాక్యానికి విధేయత చూపిస్తామో అప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఈ యొక్క మాట అపొస్తలుల కార్యము 8:30 మనకు అందరికి కూడా తెలుసు. కాబట్టి ఫిలిప్పు నపుంసకుని కలుసుకున్నప్పుడు రక్షణ పొందిన విధానం. తర్వాత అపొస్తలుల కార్యం 16:32-33 మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి బాప్టిజం తీసుకున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ వాళ్ళు సువార్త ప్రకటించలేదు కానీ పౌలు శిలలు ప్రభును స్తుతిస్తున్నప్పుడు అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు అని అక్కడ దైవతలు తెలియచేసినట్లుగా మనకు తెలుసు. కాబట్టి జైల్లో ఉన్న అధికారి ఏంటంటే బాప్టిజం పొందినట్లుగా మనకు తెలుసు ప్రభు సన్నిధులు. తర్వాత అపొస్తలుల కార్యం 16:14 కూడా చూస్తే హృదయం తెరవబడినటువంటి వారు బాప్టిజం తీసుకుంటారు. లూదియా ప్రభు సన్నిధికి వచ్చింది ఆశతో. లూదియా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు, కుటుంబాన్ని అంతట్లో కూడా దేవుడు రక్షణ కలిగి చేశాడు. ఈరోజు ఎంతమందికి వాక్యం ప్రకటించినా కూడా కొన్ని సందర్భాల్లో వాక్యం లోనికి వెళ్తున్నప్పటికీ కూడా హృదయం తెరవరు, హృదయాన్ని అలానే అడ్డు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరైనా కొట్టినప్పుడు మనం అడ్డు పెట్టుకున్నానుకో చేతులకు తగులుతాయి, అది మనకు బాడీకి తగలకోకుండా, అవి ఏదైనా కూడా గాయం తగలకోకుండా కాపాడుతాయి. ఈరోజు ప్రస్తుత దినాలు అలానే అయిపోతున్నాయి. అవసరమైనటువంటి ఆశీర్వాదాలు అయితే ఓపెన్ చేస్తారు, ఆశీర్వదించు ప్రభు అని. దేవుడు ఏదైనా హెచ్చరించినాడు అనుకోండి దాన్ని మూసేస్తారు, అంగీకరించరు ప్రభు సన్నిధిలో. గుర్తించాలి ప్రభు సన్నిధిలో మనందరం కూడా దేవుని యొక్క మాటకు విధేయత కలిగినటువంటి వారమై ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి బాప్టిజం గురించినటువంటి విషయాలు ఎందుకు తీసుకోవాలో మీకు తెలియజేస్తాను. మూడవదిగా ఏంటంటే బాప్టిజము ఎవరి విలువ ఇవ్వాలి అని మనం అర్థం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:4 ఉంటుంది. ఏంటంటే దేవుని చేత పిలువబడినటువంటి వారు బాప్టిజం ఇవ్వాలి. ఎవరంటే వారు బాప్టిజం ఇవ్వడానికి వీల్లేదు, దేవుని చేత పిలువబడినటువంటి వారు మాత్రమే బాప్టిజం ఇవ్వాలి. లేవ్యాకాండం 8:12 కూడా మనం చూస్తే దేవుని చేత అభిషేకింపబడినటువంటి వారు బాప్టిజం ఇవ్వాలన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు కూడా లేవీయులను ఎన్నుకున్నాడు కదా, ఆ గోత్రాల్లో 12 గోత్రాల్లో
యొక్క లేవీల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో అవంతా కూడా ప్రత్యక్ష గుడారంలో మీకు వివరించాను. లేవీల పట్ల దేవుడు ఉన్న ప్రణాళిక, దేవుడు ఎందుకు వారిని ఎన్నుకున్నాడు, వారికి ఉన్న ఉద్యోగం ఏంటి, కేవలం సేవనే. కాబట్టి చర్చికి వచ్చి వాళ్ళందరూ కూడా ఏ ఒక్క సేవకుడు అయితే కష్టపడుతూ ఉంటున్నాడో ఆత్మల కొరకు ఆ సేవకునికి ఆఫరింగ్ ఇవ్వాలని మీకు ఆల్రెడీ వాటికి నేర్పించాను అక్కడ ఉన్న లేవీల గురించి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశకాండం 10:8 కూడా మనం చూస్తే దేవుడు తన స్వాస్థ్యంగా పిలుచుకొని సేవకు సమర్పించబడినటువంటి వారికి వారు బాప్టిజం ఇవ్వాలని మనం నేర్చుకోవాలి. కొంతమంది బాప్టిజం ఇచ్చారు, మీకు తెలుసో తెలీదో కానీ కొన్ని పరిస్థితుల్లో ఓపెన్గా చెప్పాల్సింది వస్తూ ఉంది. కొన్ని పరిస్థితులు ఏంటంటే యెహోవా సాక్షులని లేకుంటే కొంతమంది ఉన్న పరిస్థితులు బట్టి సమ్ డినామినేషన్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే రకరకాలైన బాప్టిజం ఇస్తారు. కేవలం తండ్రిని మాత్రమే విశ్వసిస్తారు, మరికొంతమంది కుమారుని మాత్రమే విశ్వసిస్తారు. ఈ రెండిని విశ్వసిస్తారు, పరిశుద్ధ ఆత్మదేవుని విశ్వసించారు, కొంతమంది కుమారుని అంగీకరించారు. ఇలా రకరకాలైనటువంటి బోధలు భూమి మీదకి వచ్చాయి. కాబట్టి గుర్తుంచుకోవాలి, మీరు ఏ వాక్యం వింటున్నారో దేవుని మాట సెలవిస్తూ ఉంది. మీరు వినే వాక్యం గురించి కూడా ఆలోచించండి, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు దేవుడు. మీరు ఏమి వినుచున్నారో యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేసిన అనేకమైన జాగ్రత్తల్లో ఒక జాగ్రత్త ఏంటంటే మీరు ఏమి వినుచున్నారో వాటి నిమిత్తమై జాగ్రత్తగా చూచుకునుడి అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మనము వినే వాక్యాలు కూడా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మను విశ్వసించిన వారు టీచ్ చేస్తున్నారా లేకుంటే అనుభవాలు ఉన్నవారు వాక్యం చెప్తున్నారా లేదా అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. పరిశుద్ధ ఆత్మ దేవుని, అదే రీతిగా తండ్రిని, కుమారుని, పరిశుద్ధ ఆత్మ దేవుని ఎవరైతే విశ్వసిస్తారో అటువంటి బోధనే అపోస్తుల బోధ. అపోస్తులమని చెప్పుకొనుచు అని కొన్ని వశ్యాలు ఉంటాయి, చెప్పుకొనుచు చెప్పుకుంటూనే ఉంటారు కానీ అపోస్తుల బోధలో నడిచేవారుగా కూడా కొంతమంది ఉన్నారు. గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, అంత్య దినముల యందు అపవాది రకరకాలైనటువంటి అబద్ధ బోధకులను తీసుకొని వస్తాడని వాక్యం. ఇదిగో అక్కడ యేసయ్య ఉంటున్నాడు లేకుంటే ఇక్కడ ఉంటున్నాడు, ఇక్కడ దేవుడు ఉంటున్నాడు అని మోసపుచ్చేటువంటి భ్రమపరిచేటువంటి ఆత్మలు పరిస్థితులు కూడా వస్తాయని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఎక్కడ పడితే అవి లేకుంటే ఏ యొక్క ఉన్నటువంటి మెసేజ్లు అంటే ఆ మెసేజ్లు వినకోకుండా దేవుని ఆత్మ చేత బోధింపబడుతున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలోనే మనం ఎదుగుతూ ఉండాలి. గుర్తుంచుకోవాలి, కొంతమంది ఓపెన్గా చెప్తా ఉంటున్నాను మెంబర్షిప్ కోసం దేవుని మందిరానికి వెళ్తారు, అది చాలా తప్పు, వాక్యానుసారం కాదు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే చనిపోయిన తర్వాత బరియల్ గ్రౌండ్లో కొంచెం ప్లేస్ దొరుకుతుందని దానికోసం చర్చికి వెళ్ళే వారు కూడా ఉన్నారు. కొంతమంది వివాహ సమయాల్లో ఆ వివాహం చేయించుకోవాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సర్టిఫికేట్ అవసరం కాబట్టి అన్న రీతిగా కొన్ని పరిస్థితులు బట్టి మందిరానికి వెళ్తూ ఉంటారు. అలా పోకూడదు, కానీ వాక్యానుసారమైనటువంటి మందిరంలో కట్టబడాలి మనం అందరం కూడా. వాక్యానికి విధేయత లేకుంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా బోధించేటువంటి యొక్క అనుభవాలు ఉన్నటువంటి సంఘంలో మనం కట్టబడాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి మనం వెళ్తున్న సంఘంలో కూడా మనం ఎంతవరకు మనం ఆత్మీయంగా ఉంటున్నామన్న సంగతి కూడా మనం ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. నేను ప్రారంభంలో ఆర్సీఎంకి వెళ్ళేవాడిని, ఇంకా కొన్ని కొన్ని డినామినేషన్కి వెళ్ళేవాడిని, అన్ని చర్చలకు వెళ్ళాను, బ్రదరన్కి వెళ్ళాను, తర్వాత సిఎస్ఐకి వెళ్ళాను, తర్వాత అన్ని అనుభవాలు కూడా నాకు ఉన్నాయి. ఫైనల్గా నేను ఏదైతే దేవుని యొక్క వాక్యం బట్టి నేను లోబడానో ప్రభు సన్నిధిలో, దేవుని ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో దేవుడు నన్ను కడుతూ వచ్చాడు ప్రభు సన్నిధిలో. కాబట్టి ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే ప్రభు సన్నిధిలో మెంబర్షిప్ కోసమో లేకుంటే చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్ కోసమో లేకుంటే వివాహ సమయంలో మ్యారేజ్ కోసమో దేవుని మందిరానికి వెళ్ళడం కాదు. ప్రభు రక్షించిన విధానం బట్టి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుచు, ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా మనం సజీవమైనటువంటి రాళ్ల వలె ప్రభు సన్నిధిలో ఉండాలి. నిర్జీవమైన రాళ్ల వలె కాదు, పోతున్నాం వస్తున్నామని కాదు, సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి ప్రభు సన్నిధిలో దేవుని స్తుతించే వారంగా, దేవుని యొక్క నామం మహింపరచు వారంగా, అనేకులకు ఉపయోగకరమైనటువంటి వారంగా మనం ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రభు సన్నిధిలో ఈ బాప్టిజం కూడా ఎవరు ఇవ్వాలో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏ విధంగా ఇవ్వాలి అంటే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామంలో ఇవ్వాలి. ఈ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామంలో కేవలం పలుకుతే కాదు, చాలా జాగ్రత్తగా ఆలకించండి, ట్రినిటీగుల అర్థం చేసుకుంటే లేకుంటే బెనడిక్షన్ ఇస్తారు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ నామంలో అని చెప్పినంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుణ్ణి విశ్వసిస్తున్నారని కాదు, అర్థం చేసుకోనండి. మెనీ పీపుల్ అన్ని సంఘాల్లో కూడా బెనడిక్షన్ ఇలానే ఇస్తారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలను లేకుంటే పితాపుత్ర పవిత్ర ఆత్మ నామంలో ఉంటారు, ఇలా కొన్ని కొన్ని విధాలుగా నడిపిస్తారు. బట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ అనుభవంలో ఉండరు వారు, కేవలము మాట మాత్రమే పలుకుతారు కానీ వాటిలో ముందుకు వెళ్ళరు. కాబట్టి గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో వాక్యం వినేటప్పుడు మనం ఎటువంటి బోధలు వింటున్నామన్న సంగతిని కూడా ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామంలో బాప్టిజం పొందేటువంటి వారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇప్పటి వరకు మీకు కొన్ని విషయాలు తెలియజేశాను దేవుని సన్నిధిలో యొక్క బాప్టిజం గురించి చిన్నగా.
వివరించడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి చిన్నగా అర్థం చేసుకోండి. ఒక ఐడియా కోసం కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. కాబట్టి ఏది వాక్యానుసారం కాని బాప్టిజం అనేటువంటిది కూడా తెలుసుకోవాలి కాబట్టి మీకు తెలియజేస్తూ మీకు ముందుకెళ్ళాను. కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు ఉదయకాల సమయంలో ఏదైతే మీతో మాట్లాడుతూ వస్తున్నాడో వాటిని గ్రహించు రీతిగా మనం ముందుకెళ్ళాలి. ఈ సింహాసనం ఎక్కాలంటే, పరలోక రాజ్యంలో సింహాసనం ఎక్కాలంటే బాప్టిజం ఏంటి, లేకుంటే బాప్టిజం ఎందుకు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తాను, మీరు సమాధానం తెలియచేయండి. తదుపరి మీకున్న ప్రశ్నలు ఏదైనా నన్ను అడగచ్చు, నేను మీకు సమాధానం చేస్తాను. కాబట్టి ప్రభు సన్నిధిలో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అసలు బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? రక్షింపబడడానికి. ఏదైనా వాక్యం చెప్తారా? నమ్మి బాప్టిజం పొందుతారు. హల్లెలూయా. బాప్టిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎస్, 16:16 మార్క్. వెరీ గుడ్. ఇంకా మీకు ఒక మాట చెప్తాను దీంట్లో యాడ్ చేసుకోవడానికి. యోహాను సువార్త 3:3 ఏమంటాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడంటాడు. రెండు రకాలైన బాప్టిజాలు ఉంటున్నాయి, మూడు రకాలైన బాప్టిజం కాదు, నీటి మూలము గాను ఆత్మ మూలము గాను. బాప్టిజం ఒకటే అయితే అనుభవాల్లో నీటి మూలము గాను ఆత్మ మూలము గాను జన్మించితేనే అంటాడు. కొంతమంది అగ్ని బాప్టిజం అంటారు, బాగా ఉద్యోగం వచ్చిన తర్వాత ఫైర్ ఫైర్ అని ఏం చేస్తారంటే, పొందుకు అగ్ని బాప్టిజం రిసీవ్ ఇట్ అని అగ్ని బాప్టిజం రిలీజ్ చేస్తారు. అగ్ని బాప్టిజము ఇచ్చేది సంఘానికి కాదు, గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు సంఘానికి ఇచ్చిన బాప్టిజం ఏంటంటే నీటి బాప్టిజం. ఇక్కడ ఉన్నటువంటి దేవుని సన్నిధిలో ఆత్మలో మనం ముందుకెళ్ళేటువంటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించడం, ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అలానే అగ్ని బాప్టిజం గురించి లేదు, అగ్ని బాప్టిజం అంటే అది వేరే, దేవుడు ఇచ్చేటువంటి శిక్ష అది, అది యూదులకు ఇచ్చేటువంటి శిక్ష. అగ్ని బాప్టిజం అనేటువంటిది సంఘానికి లేదు, ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను 3:3 అందుకు యేసుడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడంటాడు. చూచే భాగ్యం దొరకాలంటే ఖచ్చితంగా బాప్టిజం తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం 3:5 అదే మాట ఉంటుంది అక్కడ. ఇంకొక మాట ఏంటంటే, క్రొత్తగా జన్మించితేనే, అదే రీతిగా అక్కడ కింది వచనంలో ఉంటుంది కదా, తీశారు ఎవరైనా 3:5 సమయం అవుతుంది బ్రదర్ అంటారా? యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలము గాను ఆత్మ మూలము గాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. నీటి మూలముగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించాలంటే ఏంటి, మళ్ళీ బాప్టిజం తీసుకోవాలా? నో, ఉన్న వాక్యమును బట్టి ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిలో సిద్ధపడుతూ ఆత్మలో ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ ప్రభు సన్నిధిలో పరిపూర్ణంగా పరిశుద్ధ ఆత్మదేవుని తెలుసుకొని ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళడం, ఈ విషయాలు గుర్తుంచుకోవాలి దేవుని సన్నిధిలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న సంగతులు గుర్తుంచుకోవాలి. ఇంకొక ప్రశ్న మీకు అడగాలని నేను ఆశపడతా ఉంటున్నాను. బాప్టిజం ద్వారానే మనం ఇంతకు ముందు చేసినటువంటి పాపక్షమాపణ పొందుతారా, లేకపోకుంటే లేకుంటే ఊరికే నార్మల్గా కూడా బాప్టిజం తీసుకోకుండా ఒప్పుకుంటేనే పాపక్షమాపణ పొందుతారా? వెరీ గుడ్. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా మంది పాపక్షమాపణ పొందుతారు కానీ బాప్టిజం తీసుకోరు. అందుకే అపొస్తలుల కార్యం 2:38 ఉంటుంది, మీరు మార్మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామంలో బాప్టిజం తీసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి గుర్తుంచుకోవాలి, బాప్టిజం పొందిన వారు మాత్రమే ఏం చేస్తారు, ఉగ్రత నుంచి విడిపింపబడతారు. బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరు Romans 3:24 ప్రకారం నీతి మంతునిగా దేవుని సన్నిధిలో తీర్చిబడతారు, వాటన్నిటి నుంచి విమోచింపబడి నీతి మంతునిగా దేవుడు తీరుస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి కేవలము ఏ రక్తము ద్వారా పాపక్షమాపణ జరుగుతుంది అంటే, బాప్టిజం పొందిన వారు మాత్రమే పవిత్రులుగా తీర్చిబడతారు. 1 Johannes 1:7 రాయబడిన రీతిగా యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏంటంటే విడిపిస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఎవరైతే బాప్టిజం పొందుతారో వారు మాత్రమే పర సంబంధమైనటువంటి వారు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైతే బాప్టిజం తీసుకుంటారో వారు మాత్రమే పరలోక సంబంధులు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రభుకృష్ణలో. అందుకే సంఘం అంటే ఏంటి, చర్చికి వచ్చే వాళ్ళందరూ సంఘం కాదు, దేవుని మందిరానికి వెళ్తున్న వారందరూ సంఘం కాదు, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ సంఘం కాదు, క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధుల సహవాసమే సంఘం. అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో వాక్యంలో సెలవిచ్చిన రీతిగా, సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే మందిరానికి వెళ్ళి బైబిల్ పట్టుకునే ప్రతి ఒక్కరు కాదు,
సంఘం అంటే క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన పరిశుద్ధుల సహవాసమే సంఘం అని మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి బాప్టిజం పొందిన వారు మాత్రమే క్రీస్తులో జీవించగలరు. మొదటి యోహాను పత్రికలో 4:9 ఉంటది ఏంటంటే, మనం ఆయన ద్వారా జీవించినట్లు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఈరోజు ఒక మంచి క్రైస్తవుడిగా లేకుంటే మంచి విశ్వాసగా బ్రతకాలంటే కేవలం బాప్టిజం పొందిన వారు మాత్రమే ప్రభు సన్నిధిలో క్రీస్తులో నివసించడానికి, క్రీస్తులో జీవించడానికి వీలుగా ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో మీరు ఓపిక ఉంటే తర్వాత మీరు నేర్చుకోవాలనుకున్నట్లు జస్ట్ కొన్ని వచనాలు మీకు తెలియజేస్తాను, నోట్ చేసుకున్న తర్వాత మీరు చదువుకోనండి. యోహాను సువార్త 1:12 ప్రకారం దేవుడు ఏంటంటే, ఎవరైతే తను అంగీకరిస్తారో దేవుని పిల్లలుగా దేవుడు వారికి స్వాస్థ్యాన్ని ఇస్తాడు. యోహాను 1:12 ప్రకారం మరొక వచనంలో మీరు చూస్తే కొరింథీయులకు రాసిన 1:11:26 మనం మీరు అర్థం చేసుకుంటే కమ్యూనియన్లో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణాన్ని ప్రచురించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. బాప్టిజం పొందిన వారు చేయాల్సినటువంటి క్రియ ఏంటంటే ప్రభు నామాన్ని ప్రకటన చేయాలి. బాప్టిజం తీసుకుంటారు ఇక్కడ ఉన్నట్టు మీరు జాగ్రత్తగా చదవండి. కొరింథీయులకు రాసిన 1:11 మీరు చూస్తే అక్కడ ఉన్న వాక్యంలో ఆ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క దేవుని శరీరంలో పాల్పొందులు పొందిన వారు కానీ అక్కడ అంటాడు దేవుని మరణాన్ని ప్రచురపరచు నిమిత్తము. తర్వాత ఆ యొక్క రక్తంలో పాల్పొందులు పొంది మనందరం కూడా ఏంటంటే దేవుని నామాన్ని ప్రచురపరచు నిమిత్తం అని అంటాడు. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏంటంటే సువార్త చేయాలి, ప్రభు ప్రేమను ప్రకటించాలి. ఎప్పటి వరకు అంటే ఆయన మనము ఎప్పుడైతే ఈ మరణాన్ని విడిచిపెడతామో అదే రీతిగా ఆయన రాకడ వరకు కూడా మనం ప్రభు ప్రేమను ప్రకటించి వారంగా ఉండాలి. కాబట్టి అందుకే తిమోతికి రాసిన 2:4:2 మనం చూస్తే వాక్యం ప్రకటించుము అని వాక్యం సెలవిస్తుంది, సమయమందును అసమయమందును ప్రయాసపడుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మనం ప్రయాసపడాలి, ఎన్నో వాటి కోసం ప్రయాసపడుతూ ఉంటాం. అనేకులను ప్రభు సన్నిధిలో రక్షించడానికి కూడా మనం ప్రయాసపడాలి ప్రభు సన్నిధిలో. నేను కూడా ఒక మంచి విశ్వాసగా బ్రతికి చనిపోవాలనుకున్నాను, ఒక మంచి విశ్వాసగా జీవించాలనుకున్నాను. మార్మూల ప్రాంతంలో ఉన్నటువంటి నన్ను దేవుడు ఒక సేవకుని దగ్గర ఉంచి దేవుడు నన్ను ఆశీర్వదించి ఈ రీతిగా ప్రభు సన్నిధిలో పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా మొదటి భారం ఏంటంటే కుటుంబం కాదు, దేవుని యొక్క సువార్త. నేను ఆ రీతిగా ప్రభు సన్నిధిలో ప్రభుత్వంలో ముందుకు వెళ్తూ ఉంటున్నాను. ఎందుకు ఈ మాట తెలియచేస్తూ ఉంటున్నానంటే ఎంతో మంది నశించిపోతూ ఉంటున్నారు, ఎంతో మంది దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారు, దేవుని సన్నిధికి రాక నశించిపోతూ ఉంటున్నారు. జాబ్ వచ్చిన తర్వాత అమలాపురంలో మరి పరిచర్య అక్కడ కూడా స్థానికంగా అనేక మంది యవనస్తులు ప్రభు సన్నిధికి తీసుకెళ్లడం కానీ, కొన్ని సంఘాలను బలపరచడం కానీ దేవుడు అలా వాడుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ వైజాగ్ సమీపంలో దాదాపు 2 అవర్స్ జర్నీ, ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఉంటున్నాయి, రకరకాలైనటువంటి గిరిజనులు లేకుంటే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇక ఉన్నటువంటి వారు ఉంటున్నారు. వారందరి దగ్గర కూడా వెళ్ళి స్వార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటున్నాడు. ప్రతి బుధవారం కూడా దేవుని సన్నిధిలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి బహిరంగంగా సువార్త చెప్పడానికి ముందుకు వెళ్తూ ఉంటున్నాం. ఎందుకు ఎందుకు మన సంఘంలో మనం ఉండొచ్చు కదా, లేకుంటే దేవుని సన్నిధిలో మందిరంలో ఉండొచ్చు కదా, లేకుంటే జాబ్ చేసుకుంటున్న లైఫ్ నేను చూసుకోవచ్చు కదా. ఎందుకంటే మనం దేవుడిచ్చిన రక్షణను కొనసాగించే విషయంలో సువార్త ప్రకటించడం కూడా ఒక బాధ్యత, ఒక భారం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు మాత్రమే సంఘం. కొరింథీయులకు రాసిన 1:2 ఇప్పటివరకు మీకు చెప్పినాను దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి జనం అని ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. బాప్టిజం పొందినటువంటి వారు మాత్రమే తన కుమారుని యేసుక్రీస్తు సన్నిధిలో కుమారుని ద్వారా ఏంటంటే సహవాసంలో చేర్చబడతారు. కొరింథీయులకు రాసిన 1:9 అదే రీతిగా కొరింథీయులకు రాసిన 1:7 అదే రీతిగా గలతీ 3:27 మీరు నేర్చుకుంటే తర్వాత ఈ వచనాలన్నీ కూడా మీరు చదువుకున్నప్పుడు స్టడీ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి పేతురు రాసిన 1:15 కూడా అక్కడ ఉంటుంది ఏంటంటే మనసాక్షి నిమిత్తము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అనేక విషయాలు ఉంటున్నాయి కానీ సమయం ఏంది కాబట్టి నేను క్లోజ్ చేస్తా ఉన్నా. వీలైతే ఈ దీని కంక్లూజన్ తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఇచ్చి తదుపరి ఇంకా మీకు మనకు ఉన్న రిమైనింగ్ ఉన్నటువంటి వాటిని కూడా మనకి మీకు ఆల్రెడీ మీకు తెలియచేస్తాను కదా. ప్రభు సన్నిధిలో మనం ఏదైతే నేర్చుకుంటున్నామో పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే కావలసినటువంటి యొక్క అర్హతల గురించి మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం మార్మనస్ అనుభవం అని, తర్వాత మనం నేర్చుకుంటున్నాం ప్రభు సన్నిధిలో బాప్టిజం గురించి, తర్వాత మనం పరిశుద్ధ ఆత్మ గురించి మనం నేర్చుకుంటాం, ప్రత్యేక జీవితం అంటే ఏంటి, దైవిక స్వస్థత అంటే ఏంటి, పరిపూర్ణ పరిశుద్ధత అంటే ఏంటి, దేహ విమోచన గురించినటువంటి విషయాలు మరి ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతుంటున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడు అటు రీతిగా మనల్ అందరినీ కూడా నడిపించినట్లు, దేవుని యొక్క మాటకి మనం విధేయత చూపించినట్లుగా మనం ముందుకెళ్ళాలి.
ఇప్పుడు వారికి బాప్టిజం గురించి కొంచెం ఆలోచన లేకపోతే ఒక అవగాహన వచ్చింది. బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు ప్రేమను ప్రకటించాలి. ఒక ప్రశ్నను వేయనీయండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షింపబడిన తర్వాత నీ ద్వారా ఎంతమంది రక్షణలోకి వచ్చారు? ఒక క్వశ్చన్ మార్క్ మనం వేసుకుందాం. దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళిన తర్వాత దేవుడు నీకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు కదా, ఆ రక్షణను బట్టి మీరు ఎంతవరకు ప్రభు సన్నిధిలో కొనసాగిస్తూ ఉంటున్నారు? బాప్టిజం తీసుకున్న తీర్మానం, ప్రభా ఈ రోజు మొదలుకొని నేను ఇంతసేపు వాక్యం చదువుకుంటాను, లేకుంటే ఇంతసేపు ప్రార్థన చేసుకుంటాను, ఇంత ఈ రీతిగా ఉంటాను, పరిచర్య ఇలా చేస్తాను, దేవుని స్థానంలో ఇలా రకరకాలైనటువంటి అనుభవాల్లో కొన్ని కొన్ని పరిస్థితులు బట్టి మీరు కమిట్మెంట్స్ తీసుకుంటారు. వాట్ అబౌట్ దట్ కమిట్మెంట్స్? జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రభు సన్నిధిలో తీసుకున్న కమిట్మెంట్ బట్టి ముందుకెళ్తా ఉంటున్నారా? సంఘాలతో దేవుడు మాట్లాడతాడు కదా ప్రకటన గ్రంథంలో, మొదట ఉన్న ప్రేమను విడిచిటివి అనే వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మొదట తీసుకున్న తీర్మానం, మొదటిగా ఉన్నటువంటి ఆసక్తి, మొదటిగా ఉన్నటువంటి ప్రార్థన జీవితం, మొదటిగా ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో, మొదటిగా దేవుని స్థానంలో పరిచర్య చేసే విషయాల్లో, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఆసక్తి ఇవన్నీ కూడా ఏ స్థితి కలిగి ఉంటున్నామన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ రక్షణ కలిగి ఉన్నాననే అనే భ్రమలో ఉంటూ, బాప్టిజం తీసుకున్నానులే నాకు భయం లేదు ఇంకా పరలోకానికి వెళ్తాను అన్న భ్రమలో ఉంటూ, రక్షణ గురించినటువంటి విషయాల్లో వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఏం సహించాలి? లోకంలో శ్రమలు అపవాది తీసుకొని వస్తున్నప్పుడు, లేకుంటే పరిస్థితులు అపవాది తీసుకొని వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని ప్రభు స్థానంలో నమ్మకంగా మనం జీవిస్తూ ప్రభు కొరకు ముందుకెళ్ళినట్లయితే దేవుడు అతి స్థితిలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంతం వరకు మరణించేంత వరకు కూడా ప్రభు స్థానంలో నమ్మకంగా ఉండడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క సన్నిధిలో ఇరుకు మార్గమే, చాలా కష్టమే అయినప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో అటు రీతిగా మన జీవితాన్ని మనం మలుచుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు, ఏ రీతిగా అయితే లూదియా ద్వారా వారి కుటుంబం రక్షింపబడ్డారో, జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ద్వారా కుటుంబం అంతటికి రక్షణ కలిగిందో, ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు వాక్య ప్రకారం దీంతో మాట్లాడిన రీతిగా మీరు లోబడినట్లయితే, మీ ద్వారా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు రక్షిస్తాడు. కుటుంబస్తులు ఉన్నటువంటి రక్త సంబంధికులు దేవుడు రక్షిస్తాడు. రక్షించాలంటే కేవలం ప్రార్థన మాత్రమే కాదు. ఒకవేళ ఇప్పటివరకు ప్రార్థన మాత్రమే చేస్తున్నామేమో, జ్ఞాపకం ఉంచుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రార్థనతో పాటు ప్రయత్నం చేయాలి ప్రభు సన్నిధిలో. ప్రేయర్ ప్లస్ వర్క్ ఇస్ గోడ్స్ టు మెరాకిల్. ప్రభు సన్నిధిలో గుర్తుంచుకోవాలి, ప్రార్థన అదే రీతిగా వర్క్, ఈ రెండు మీరు ఎప్పుడైతే చేస్తారో అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి దేవుడు మాట్లాడిన రీతిగా అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. దేవుని సన్నిధిలో ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. ప్రభు సన్నిధిలో రక్షణ లేకుండానైతే ప్రభు సన్నిధిలో రక్షణ పొందాలి. కుటుంబస్తుల్లో దేవుడు మాట్లాడిన విధానం బట్టి కుటుంబస్తులకి, అదే రీతిగా సంఘంలో ఎంతమందికి అయితే బాప్టిజం లేదో, సంఘం పట్ల ఒక బలమైన బాధ్యత తీసుకొని ప్రభు సన్నిధిలో వారికి వాక్యాన్ని బోధించే విషయంలో, వివరించే విషయంలో, ప్రభు సన్నిధిలో ముందుకెళ్లే విషయంలో, ప్రాముఖ్యంగా ఏ సంఘంలో మనం కట్టబడుతున్నామనేది గుర్తుంచుకోవాలి, ఏ బోధలో మనం ఉంటున్నామన్న సంగతి గుర్తుంచుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామంలో అన్న చెప్పినంత మాత్రాన కాదు, కానీ వాటిని విశ్వసించు రీతిగా ఉన్న బోధలో మనం ఉంటున్నామా లేదా అన్న ప్రశ్న మనలో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు ఈ రీతిగా వివరించడానికి మీరు చేసిన సహాయంకై మీకు వందనాలు ప్రభువా. నిన్న వాక్యం తన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపు దయచేయండి. దేవా స్తోత్రాలు, వారికి ఉన్న ప్రతి పరిస్థితుల నుంచి ప్రభువా జ్ఞాపకం ఉంచుకోండి. వారు తీసుకున్న తీర్మానాలు ఏదైతే ప్రభువా, ఇంకా ప్రభువా రక్షణ పొందే విషయంలో కావచ్చు, రక్షణ పొందిన వారి జీవితాల్లో కావచ్చు, ఏదైతే మీరు మాట్లాడారో అటు రీతిగా తండ్రి జీవించున్నట్లు కృప దయచేయమని అడుగుచుంటున్నారు. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరు రక్షింపబడను గాక, రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాలు రక్షింపబడను గాక. వీరి ద్వారా తండ్రి ఇగో ఏ యొక్క ప్రాంతాల్లో అయితే మీరు కలిగి ఉన్న ప్రణాళికను తండ్రి సంపూర్ణంగా ప్రభా పరిచర్య జరిగించుకున్నట్లు కృప దయచేయండి ప్రభా. దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించండి, వేడుకొని పొందించున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుడైనటువంటి అనే సన్నిధి సహవాసం, ఉదయకాల స్థలంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేమిటి నడిపించును గాక. ఆమేన్.